తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రేవంత్ ముఖ్యమంత్రి పగ్గాలు తీసుకుని 9 నెలలకు పైగా కాలం. ఇది ప్రజాపాలన, ఇది మాత్రమే ప్రజాపాలన అంటోంది కాంగ్రెస్ క్యాడర్. ఇది ప్రజాపాలన ఏంటి? రుణమాఫీ చేయటం చేతకాలేదు, హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రజా వ్యతిరేక పాలన. ఇది విపక్షాల కౌంటర్. ఇంతకీ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పూర్తి కాలం ఉంటుందా? ఉంటే ఎన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది? విపక్షాల నుంచి ఎలాగూ ఉంటాయి, అసలు సొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రేవంత్కి శత్రువులుగా మారుతున్నారా అనేటువంటి ఎన్నో రాజకీయ పరిణామాలపై, అంశాలపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం. లెట్స్ ఇన్వైట్ మిస్టర్ సింగిరెడ్డి రోహిన్ రెడ్డి ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రోహిణ్ గారు నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. థ్యాంక్ యూ. ద ఫస్ట్ టైం ఇంట్రాక్షన్ అండ్ ద ఫస్ట్ టైం యువర్ ఆన్ ద హాట్ సీట్ రోహిణ్ రెడ్డి. చెప్పండి. థ్యాంక్ యూ. చాలా మాట్లాడాలి మనము, ఏదో నామకే వాస్తే కాకుండా. ఓకే. సింగిరెడ్డి రోహిణ్ రెడ్డి అంటేనే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు, సింగిరెడ్డి రోహిణ్ రెడ్డి అంటేనే కుల్లం కుల్లం మాట్లాడతారు, జో బాత్ కర్తే ఓ దిల్ సే బాత్ కర్తే. మీరు అలాగే మాట్లాడాలి. ద ఫస్ట్ క్వశ్చన్, ఖైరతాబాద్ని విడిచిపెట్టి అంబర్పేట్కు వెళ్ళి నష్టపోయారా, మిమ్మల్ని నష్టపరిచేలా వ్యూహం కాంగ్రెస్ పార్టీలో రెడీ అయిందా? దీనికి నేనేం నష్టపోలేదండి. ఎందుకంటే ఒక పార్టీ సైనికుని కింద, నేను జిల్లా అధ్యక్షుని కింద, కొన్ని కారణాల వలన ఈ ఖైరతాబాద్ సీటు విజయారెడ్డి వచ్చినందుకు ఆమెకు టికెట్ ఇస్తా అని చెప్పి పీజీఆర్ ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పి పార్టీ డిసైడ్ చేసినప్పుడు నేను అంబర్పేట సీటుకి పోవడం జరిగింది. సరే, ఆ సీట్లో మనం గత 40 ఏళ్ళ నుంచి మనం గెలవలేదు, కానీ అక్కడ మంచి పర్ఫామ్ చేసినాము. మన పార్లమెంట్లో కూడా 43,000 ఓట్లు వచ్చినాయి. సో అక్కడ ఏం నష్టపోలేదు. కాంగ్రెస్ పార్టీ మాకు 119 సీట్లలో ఎవరన్నా ఒకరు కంటెస్ట్ చేయాల్సిందే. ఎవరికి ఓ సీట్లు వాళ్ళ సొంతమి కావు, వాళ్ళకు జాగీర్ కూడా కాదు. కాబట్టి పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోవాల్సిందే. నేను కూడా నన్ను ఆదేశించింది కాబట్టి నంబర్పేటకు పోయినా. నంబర్పేటకు పోయినా కాంగ్రెస్ పార్టీని అక్కడ నేను కంటెస్ట్ చేసినప్పుడు 19,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. మన అసెంబ్లీ అప్పుడు 43,000 ఓట్లు వచ్చినాయి. సో కాంగ్రెస్ గ్రాఫ్ని తీసుకుపోయిన ఒక కాన్స్టిట్యూన్సీలో 2018లో 4,000 ఓట్లు వచ్చిన కాన్స్టిట్యూన్సీలో ఇవాళ 43,000 ఓట్లు వచ్చినాయి. అంటే 10 టైమ్స్ ఎక్స్ట్రా వచ్చినాయి ఓట్లు. నేను మీతో ఏకీభవిస్తాను. 40 ఏళ్ళుగా అంబర్పేటలో కాంగ్రెస్ జెండా ఎమ్మెల్యే స్థానంపై ఎగరలేదు, కానీ కాంగ్రెస్ క్యాడర్ బలంగానే ఉంది బికాస్ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఉంటుంది. కానీ అంబర్పేట్ కాకుండా ఖైరతాబాద్ అయ్యుంటే రోహిణ్ రెడ్డి గ్యారంటీగా గెలిచేవాడు. యాంటీ టీఆర్ఎస్ వేవ్ మాత్రమే కాదు, కాంగ్రెస్ వేవ్ మాత్రమే కాదు, మీ ఎస్టాబ్లిష్మెంట్ క్యాడర్ కూడా ఉంది. అయినా కూడా మిమ్మల్ని బలవంతంగా అంబర్పేటకు నెట్టేశారు, మెడబట్టు గెంటేశారు. హ్యాట్లేను, మెడబట్టు గెంటేయలేదు, నన్ను పంపించలేదు. ఎందుకనంటే మీకు క్లియర్గా చెప్తున్నాను, పీజేఆర్ కుటుంబానికి మనం ఒక సీట్ ఇవ్వాలి, అది జుబ్లీల్సా ఖైరతాబాదా. అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు పార్టీ ఇచ్చిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అంబర్పేట జుబ్లీల్స్లో అజరుద్దీన్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పీజేఆర్ కుటుంబానికి చెందిన విజయారెడ్డి గారికి టికెట్ ఇచ్చిండ్రు. సరే, ఆమె ఓడిపోయిందా అనేది తర్వాత విషయం. తర్వాత నాకు అకామిడేట్ జిల్లా అధ్యక్షుని కింద, పార్టీకి ఇన్ని రోజులు సేవ చేసిన దాని కింద నన్ను కంటెస్ట్ చేసేదానికోసము అంబర్పేట తీసుకుంటారా లేదా పార్టీ నుంచి ఒక మంచి పదవి ఇస్తామని కూడా నాకు హైకమాండ్ ప్రామిస్ చేసింది. నేను క్షేత్రస్థాయిలోనే ఉన్నా, ప్రజలలోనే గెలవాలనే ఉద్దేశంతో నేను ఎంచుకొని ఏదైనా ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి నేను కంటెస్ట్ చేస్తాను నా జిల్లాలో అని చెప్పి, నేను జిల్లా పార్టీ అధ్యక్షుని కాబట్టి నేను అంబర్పేట పోయి కంటెస్ట్ చేయడం జరిగింది. పార్టీ నా మీద ఎట్లాంటి ప్రెజర్ తీసుకురాలేదు, పార్టీ ఎప్పుడు కూడా అట్లాంటిది చేయలేదు. అంత ఏందనంటే బయట వాళ్ళు ఏదో కల్పితాలు మాట్లాడతారు, కానీ పార్టీ ఎవరిని కూడా చెడు కోరుకోదు. 119 సీట్లలో 100 సీట్లు గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. ప్రభుత్వం రావాలనుకున్నాం, దాంట్లో భాగంగానే కొన్ని కష్ట నష్టాలైనా కానీ కూడా అందరం కూడా సాక్రిఫైస్ చేసినందుకు ఇలా ప్రభుత్వం ఏర్పడ్డది. పీజీఆర్ ఈజ్ వెరీ లాయల్ టు కాంగ్రెస్ పార్టీ. ఇది ఎవరు అడిగినా చెప్తారు అసెంబ్లీ టైగర్ అని చెప్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఆయన పిల్లల విషయంలోకి వచ్చేటప్పటికీ కంప్లీట్గా డిఫరెన్షియేషన్, విష్ణువర్ధన్ రెడ్డి గురించి కాసేపు పక్కన పెడితే విజయారెడ్డి కన్సిస్టెన్సీ లేనటువంటి వ్యక్తి, ఏ పార్టీలో ఎప్పుడు ఉంటుందో కూడా తెలియనటువంటి వ్యక్తి అని పొలిటికల్ వర్గాల్లో పేరుంటుంది. ఒక క్యాడర్ నిర్మించుకొని ఖైరతాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా మళ్ళీ ఎగరవేయాల్సిందే అని కంకణం కట్టుకున్నటువంటి మిమ్మల్ని అంబర్పేటకు పంపగలిగింది, కానీ విజయారెడ్డిని ఇక్కడ గెలిపించుకోలేకపోయింది పార్టీ. అంటే కాంగ్రెస్నే నమ్ముకొని, కాంగ్రెస్ పార్టీ జెండాని నమ్ముకున్నటువంటి మీరు పార్టీకి ఎంత కాకుండా అయిపోయినరా? 4 పార్టీలు మారి నేను పీజీఆర్ బిడ్డను కాబట్టి నేను ఖచ్చితంగా ఖైరతాబాద్లో గెలుస్తానటువంటి విజయారెడ్డి పార్టీకి అంత దగ్గరయ్యారా?
అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు పార్టీ కొన్ని కొన్ని ఈక్వేషన్లు తీసుకోవాలి. ఎందుకంటే పీజేఆర్ గారు అభిమానులు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. సో మనం పీజేఆర్ కుటుంబానికి ఒక సీట్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు పార్టీ నిర్ణయించినప్పుడు సరే విజయారెడ్డి గారు టికెట్ ఇచ్చిండ్రు. సరే గెలుపు ఓటములు అన్నీ సహజమే. కాబట్టి ఆ రోజు మనం ఖైరతాబాద్ నుంచి పి జనార్దన్ రెడ్డి గారి కుటుంబానికి టికెట్ ఇస్తారనే ఉద్దేశంతో పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి టికెట్ ఇచ్చినందుకు నేను అంబర్పేట్ పోవడం జరిగింది. సరే ఏమైనా కానీ కూడా ఆ రోజు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఏ సీట్లలో కూడా కరెక్ట్గా పర్ఫామ్ చేయలేకపోయింది. దానిలో భాగంగా ఇది కూడా పర్ఫామ్ చేసింది. సో దానికోసం అని చెప్పేసి మనం ఒక్కరినే దోషిగా మనం నిలబెట్టడం కూడా కరెక్ట్ కాదు. సరే కొంచెం కష్టపడితే గెలుస్తున్నామో అని చెప్పి కొంతమంది అంటారు. కొంతమంది క్యాడర్ ఏమంటారు అంటే కొంతమంది కాంగ్రెస్ క్యాడర్ కూడా డిస్ఓన్ చేసిండ్రని వేరే వేరే అప్పుడు ఆ పోస్ట్ మార్టం చేస్తే ఇప్పుడు ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పుడైనా కానీ కూడా కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో స్ట్రాంగ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి అందరు నాయకులు సమిష్టిగా పనిచేసి ఈసారి రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. రానున్న ఎలక్షన్లలో డీలిమిటేషన్ అయిన తర్వాత 40-45 సీట్లు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సీట్లే పెరుగుతాయి. కాబట్టి అందరం కలిసి పనిచేస్తేనే రేపు పొద్దున్న కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతుంది. నేను అనేది ఏంటంటే ఒకటే పార్టీని నమ్ముకొని ఒకటే పార్టీ నుంచి ఉంటే కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తారు, ప్రజలందరూ కూడా వారిని ఎంటో పెట్టుకొని పోతారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే విష్ణు పార్టీ మారడం ఆ రోజు జరగడం జరిగింది. సో దాంతో కొంచెం క్యాడర్ డిస్టర్బ్ అయింది వాళ్ళ ఫ్యామిలీలో. కాబట్టి అది కూడా ఒక కారణం ఉండొచ్చు. సరే ఏదైతే అది అయిపోయింది, ఆ రోజు టికెట్ వచ్చింది, ఇక రిజల్ట్స్ మీ ముందటున్నాయి. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా మనం అందరం కలిసి కమ్యూనిస్ట్గా పనిచేయాలని చెప్పేసి ఒక ఉద్దేశం. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఎజెండా, అది మన సొంత ఎజెండాలు పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నేను ఒకటి చెప్తుంటా, రాహుల్ గాంధీ అనే వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ ముని మన్మడు, ఇందిరాగాంధీ మన్మడు, రాజీవ్ గాంధీ గారి కొడుకు, సోనియా గాంధీ కొడుకు. ఇంత హిస్టరీ పెట్టుకున్న రాహుల్ గాంధీ ప్రజల మధ్యలోనే ఉండి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్రలు చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని మళ్ళీ జోడో న్యాయయాత్ర పెట్టుకొని ఇన్ని చేసిన రాహుల్ గాంధీని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను పలానా కొడుకు, పలానా కూతురు, మేము నిల్చుంటే మాకు ఎలక్షన్లలో గెలుస్తామనేది ఆ భ్రమ నుంచి బయటకు వచ్చి ప్రజల దగ్గరకు పోవాలి, ప్రజలతోటి మమేకమై తిరగాలి, ప్రజల సమస్యలు తెలుసుకొని గెలవాల్సిందే. కానీ మనం అదేంది లాయల్టీ కింద గెలుస్తారనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు మొన్న కేసీఆర్ కూతుర్ని కవితను ఓడగొట్టారు. సో ఇక్కడ ఏది శాశ్వతం కాదు, ప్రజలలో ఉంటే డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారనేది నా ప్రగాఢమైన నమ్మకం. పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేస్తాను, పార్టీ కోసం ఏ బాధ్యతనిచ్చినా కూడా శిరస వహిస్తాను అని మీరు మాత్రమే కాదు చాలామంది లీడర్లు చెప్తూ ఉంటారు, ఏ పార్టీలో ఉన్నా కూడా. ఇది విన్నప్పుడల్లా కాస్త ఒక సర్కాస్టిక్గా నవ్వునవి పక్కకు వెళ్ళిపోతూ ఉంటాం జర్నలిస్టులు కానీ మిగతా వాళ్ళందరూ కానీ. టు బి ఫ్రాంక్ చెప్పండి, ఖైరతాబాద్ నుంచి అంబర్పేటకి మీరు ఇష్టంగానే వెళ్ళారా, లేకపోతే రేవంత్తో ఒక రప్చర్ చేసి గొడవ పడి అలిగి వెళ్ళిపోయారా? రేవంత్ అన్నతో గొడవ జరిగేది ఆ సమస్యనే లేదు. రేవంత్ అన్న నన్ను కూర్చోబెట్టి రెండే రెండు అడిగాడు, కంటెస్ట్ చేస్తావా లేకపోతే నీకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. రేవంత్ అన్న ఏమన్నా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా నీకు అవకాశం ఉంటుందని చెప్పిండు. ఆ రోజు నా డిసిషన్ నా ముంగట్టు ఉండే, కంటెస్ట్ చేయాలన్నా లేకపోతే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా పదవి తీసుకోవాలని చెప్పేసి. కానీ ఆ రోజు నా నిర్ణయానికి వదిలేసిండ్రు. ఎందుకంటే నేను పార్టీకి ఇన్ని రోజుల నుంచి సేవ చేస్తున్న దాని అదే అంటాను కదా. ఇప్పుడు ఒక పార్టీలో ఇన్ని రోజులు సేవ చేసిన తర్వాత పార్టీ మీకు ఇచ్చే గౌరవం అది. నువ్వు కంటెస్ట్ చేస్తావా లేకపోతే పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమైనా చేస్తావా అంటే ఆ రోజు నేను కంటెస్ట్ చేస్తాను, నేను ముందుకు పోయినా. ఓకే, కాబట్టి నేను దీంట్లో ఎవరిని కూడా దోషిగా నేను భావించను. నేను సొంతంగా నేను చేసుకున్న డిసిషన్ కాబట్టి దీనిలో ఎవరిని తప్పు పట్టేదే లేదు. ఖైరతాబాద్ని వదిలి వెళ్ళిపోవటం తప్పు కాదా, అంబర్పేటలో కంటెస్ట్ చేయటం మీ అతి విశ్వాసానికి నిదర్శనం అంటే? నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు అంబర్పేటలో కంటెస్ట్ చేసినా ఖైరతాబాద్లో కంటెస్ట్ చేసినా పక్కకు పెడితే పార్టీ పరిస్థితిని ఆలోచించి పార్టీని దృష్టిలో పెట్టుకొని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు ఈరోజు అవకాశం ఇచ్చింటే సరే నేను ఖైరతాబాద్లోనే ఆ రోజు నేను ఖైరతాబాద్లోనే కంటెస్ట్ చేస్తుంటేనేమో, అవకాశం ఉండింటే. అవకాశం లేదు కాబట్టి నేను కూడా ఒక చాయిస్ తీసుకొని అంబర్పేట పోవడం జరిగింది. సరే ఏదైనా సరే నేను ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుని కాబట్టి, ఇప్పుడు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుని ఉన్నప్పటికీ ఆ జిల్లాలో నేను పోటీ చేసాను. కానీ నేను పక్కకు పోయి పక్క జిల్లాలో అయితే పోటీ చేయలేదు కదా. అంబర్పేట నా ఖైరతాబాద్కి ఆనుకొని ఉన్న కాన్స్టిట్యున్సీ. ఎగ్జాక్ట్లీ, అదే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీతో ఎంతో సంబంధం ఉన్న ఎంతో కొంత క్యాడర్ ఉన్నటువంటి దానం నాగేందర్ని టీఆర్ఎస్ నుంచి మళ్ళీ మీరు కాంగ్రెస్లోకి తెచ్చి పెట్టుకున్నారు. సరే పెట్టుకున్నారంటే ఒప్పుకోరు, ఆయన్నే వచ్చిందని చెప్పి అనుకుందాము. ఇప్పుడు మీరు ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా,
దానం నాగేందర్ ఎంట్రీని రాకని మీ కాంగ్రెస్ క్యాడర్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతుందా? డెఫినెట్గా నేనే పోయి నాగేందర్ గారిని స్వాగతించి నేనే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని పోయిన ఆ రోజు. దానం నాగేందర్ గారితో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీలకు మళ్ళీ గర్వాపసి వస్తున్నామనే ఆనందంతో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు తెలియజేసినప్పుడు ఇమ్మీడియట్ తీసుకొని రండి, మన దానం నాగేందరే కదా, మన పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ, తీసుకొని రా అన్నప్పుడు నేనే తీసుకొని పోయినా. ఒక్క నిమిషం కూడా ఆలోచించలే, దానం నాగేందర్ గారికి కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చి తీసుకుందండి? ఆయన స్వయాన ఆయన నిర్ణయంతో వచ్చిండు. ఓకే, నేను అక్కడ నిరంకుశ పాలన మనం ఉండలేము, ఆ ఫ్యామిలీ పాలన మనం ఉండలేము, వాళ్ళ అహంకారము వాళ్ళకున్న మూతబరితో కింద మనం పడలేము బాస్. నేను ఇమ్మీడియట్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను వచ్చేసిండు. మీరు దానం నాగేందర్ని పిలిచారు, లేకపోతే అప్పుడు ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారు, వచ్చి జాయిన్ అయిపోయారు, అంతా ఓకే. వాట్ మై స్ట్రైట్ క్వశ్చన్ ఈస్, దానం నాగేందర్ని మీరు పిలవాలనుకున్నప్పుడు కానీ, దానం నాగేందర్ని మీరు తీసుకొచ్చి కాంగ్రెస్లో జత చేస్తున్నప్పుడు కానీ కాంగ్రెస్ క్యాడర్ని సంప్రదించారా? డెఫినెట్గా కాంగ్రెస్ మ్యాటర్ అంత ఒకటే ఉంది. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో రోజులు జిల్లా పార్టీ అధ్యక్షులు చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీలో 5 సార్లు ఎమ్మెల్యే ఉండే ఆయన. సో దానం నాగేందర్ని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవడం ఏంటండి, దానం నాగేందర్దే కాంగ్రెస్ పార్టీ. మధ్యలో కొన్ని రోజులు ఆ రోజు పరిస్థితుల ప్రభావంతో టీఆర్ఎస్లో పోయేసి వచ్చిండు, కానీ దానం నాగేందర్ పుట్టుకనే కాంగ్రెస్ పార్టీలా, ఆయన ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే వచ్చింది. సో హీఈస్ వెరీ లాయల్, హీఈస్ అ కాంగ్రెస్ లాయల్, హీఈస్ అ కాంగ్రెస్ మ్యాన్, డెఫినెట్లీ ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. ఏం గిఫ్ట్ ఇచ్చారు ఆయన కాంగ్రెస్లోకి వచ్చిన వెంటనే? ఏం గిఫ్ట్ ఇవ్వలేదు, ఆయన ఎమ్మెల్యే పదవి పెట్టుకొని ఆ ఎమ్మెల్యే పదవి పోతుందా లేదా అని ఆలోచించకుండా ఆ రోజు పార్లమెంట్ పోటీ చేసిండు ఆయన. ఎందుకంటే ఆ రోజు మాకు డెఫినెట్గా ఒక క్యాండిడేట్ కోసము, ఒక పెద్ద క్యాండిడేట్ కోసం మనం కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఉన్నప్పుడు దానం నాగేందర్ గారిని పెంచే క్యాండిడేట్ దొరకలేదు కాబట్టి అధిష్టానం డిసైడ్ చేసి దానం నాగేందర్ గారికి టికెట్ ఇస్తే ఆయన ఇమ్మీడియట్ కంటెస్ట్ చేసిండు, ఒక్క నిమిషం కూడా ఆలోచించలే. సో అది కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ బ్లడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పార్టీ కోసము ఎక్కడికైనా పోతాం. మీరు ఆన్ రికార్డ్ చెప్పకపోవచ్చు కానీ దానం నాగేందర్ కూడా ఊహించని ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు మీరు, అదే హైడ్రా పేరుతో ఒక కేస్. బాగుంది కదా గిఫ్ట్? సార్ నేను ఒక మాట చెప్తా, దానం నాగేందర్ గారు పోయి అక్కడ కేసు రిజిస్టర్ చేసుకున్నది దేనికోసం కాదు, ఆ రోజు దానం నాగేందర్ గారు గురుబ్రహ్మ నగర్లో ఒక పార్కు కాంపౌండ్ వాళ్ళు కడుతున్నప్పుడు అక్కడ లోకల్ బస్తీ వాళ్ళు వచ్చినప్పుడు ఈయన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన పిలిస్తే పోయిండు అక్కడికి. పోయిన తర్వాత ఆ పార్కు జాగాను డిమార్కెట్ చేసి కట్టేటప్పుడు అక్కడ గుడిసెలకు కొంచెం అడ్డం వస్తుందని చెప్పేసి నాగేందర్ గారు అడ్డం పోయినప్పుడు డెఫినెట్గా కేసు బుక్ చేసిండ్రు. నేను ఒకటి చెప్తున్నా, ఇది కాంగ్రెస్ పార్టీ అడ్మినిస్ట్రేషన్, అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన. ఎవరైనా కానీ చట్టానికి అతీతులు గారు, ఎవరైనా చట్టాన్ని లోపడి ఉండి పనిచేసుకోవాలి అనేది. ఎందుకంటే ఇదివరకు మీ పాత గవర్నమెంట్లో చూసిండ్రు, ఇష్టారాజ్యం చేసిండ్రు, ఆంబోతులు లేక ఊర్ల మీద పడి మేసిండ్రు ఆ ఎమ్మెల్యేలు. ఎన్ని కేసులు చూసిండ్రు మీరు? మాటల కదుపు లేదు, ఊర్లలో పడి మేసిండ్రు. ఉష్కే దందా ఏంటి, మీరు ఏ దందా తీసుకున్నా కానీ వాళ్ళే ఉన్నారు. ల్యాండ్ మాఫియాలో వాళ్ళే ఉండే, లిక్కర్ మాఫియాలో వాళ్ళే ఉండే, శాండ్ మాఫియాలో వాళ్ళే ఉండే, రియల్ ఎస్టేట్లో వాళ్ళే ఉండే, మొత్తం కుటుంబమే కదా. కాళేశ్వరం స్కామ్లలో వాళ్ళు, మీరు ఏ స్కామ్ తట్టినా కానీ వాళ్ళ ఫ్యామిలీ బయటకు వచ్చిందా లేదా? ఓకే, మే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు రెగ్యులర్గా చెప్తుండ లేదా? సేమ్ అదే బయటకు వచ్చింది కదా, ఒక్కరి మీద కేసులు బుక్ అయినాయా? ఈరోజు హైడ్రా పేరు మీద ఎవరు అడ్డం వచ్చినా కానీ, ఎంత పెద్దొట్టలైనా కానీ, చెరువులలో కట్టినా, బఫర్ జోన్లో కట్టినా, ఎఫ్టీఏలో కట్టినా కానీ ఇమ్మీడియట్ కూల్చేస్తారు. మీకు దానికి ఎగ్జాంపుల్ పలంరాజ్ గారే. పలంరాజ్ గారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, ఒక సిడబ్ల్యూసీ మెంబర్, ఆయన ఇల్లు కూడా ఎఫ్టీఎల్ ఉందని చెప్పి పుట్టేసిండ్రు. ఈరోజు ప్రతి నాయకులు కూడా ముందుకు వచ్చేసి హైడ్రాలో మా భూమి ఉంటే కొట్టేసేయండి అని మాట్లాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి, ఇవాళ హైడ్రా అనేది ఎంత మంచి పేరు తీసుకొస్తుంది ప్రభుత్వానికి. ఎస్, అంత మంచి పేరు మాత్రమే కాకుండా ఎన్నో ఆరోపణలని, ఎన్నో వివాదాలని కూడా మూటగట్టుకుంటుంది హైడ్రా. లెట్స్ మేక్ ఇట్ యాజ్ అన్ ఎలాబొరేట్ డిస్కషన్ ఆన్ హైడ్రా. రోహిత్ రెడ్డి, ఓకే, ఏం సాధించదలుచుకున్నారు, ఏం ఆశయం ఏంటి హైడ్రా? హైడ్రా అంటే రానున్న తరాలకు చెరువులు, కుంటలు, వాగులు చూపించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశము, ఆశయం. మీరు ఒక్కసారి గమనించండి, మనం చిన్న ఉన్నప్పుడు మీ పేరెంట్స్ని కానీ అమ్మనాన్నని అడగండి, ఆ రోజు చెరువులు, వాగులు, కుంటలు ఉంటుండే. ఈరోజు చెరువులు, వాగులు అన్నీ మూసుకపోతున్నాయి. ఎవరి కోసం? వాళ్ళ స్వార్థంల కోసం చెరువుల పక్కన కట్టేసుకొని ఎఫ్టీఎల్ ఏరియాలు కబ్జా పెట్టి కడుతుంటే రేపు పొద్దున గ్రౌండ్ వాటర్ ఇక్కడ పోతుంది. మీరు గత 8 నెలల నుంచి వర్షాలు మన దగ్గర ఇప్పిస్తారు, హయ్యెస్ట్ వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్లో.
ఎక్కడైనా మీకు వాటర్ లాగింగ్ కానీ ఇంట్లో నీళ్ళొచ్చుడు కానీ అవుతున్నదా ఇప్పుడు? ఎప్పటి నుంచి? ఈ మా ప్రభుత్వం వచ్చినప్పుడు. మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? వచ్చినప్పటి నుంచి ఎక్కడైతుందో చెప్పండి. 2000లో మళ్ళీ హైదరాబాద్ కొట్టుకపోయింది, 2002లో కొట్టుకపోయింది, 22లో కొట్టుకపోయింది. హైదరాబాద్లో ఆపకుండా 15 నిమిషాలు వర్షం పడితే చాలు. సార్ నేను ఒక మాట చెప్తున్నా, వర్షం పడ్డప్పుడు ఫ్లాష్ ఫ్లడ్ పడ్డప్పుడు ఎక్కడైనా వర్షం ఉంటుంది. వర్షాన్ని ఇమ్మీడియట్ మన 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయడానికి మన మార్గం ఇస్తే డెఫినెట్గా ఆ నీళ్ళన్నీ వాగుల కన్నా పోతే, లేకపోతే నాళ్ళ కన్నా పోతే, లేకపోతే చెరువుల కన్నా పోవాల్సిందే. మీరు వర్షం పడ్డప్పుడు మొత్తం కట్టడాలు చేసేస్తే ఆ నీళ్ళు ఎటుపోతాయి? ఇప్పుడు మీరు అన్నారు కదా 15-20 నిమిషాలు వర్షం పడితే మొత్తం నిండిపోతాయని. మరి ఆ నిండిపోయేదానికి ఎక్కడికి ఒక మార్గం అయితే చూపించాలి కదా. ఆ నీళ్ళు అయితే పోవాలి కదా ఎక్కడికి ఒక దగ్గరికి. దానికే మార్గం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో వర్షం పడితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా మీకు ఆ నీళ్లకు దారి చూపిస్తున్నాడు. చెరువులలో పోయి నీళ్ళు పడ్డ చెరువుల నీళ్ళన్నీ కూడా చెరువులలో లేతే చెరువులు నిండుతాయి, వాగులలో లేస్తే వాగులలో పోతే, నాళ్ళలో లేస్తే పోతే నీళ్ళని. ఇక్కడికక్కడ మీరు కట్టడాలు చేసేసి అవన్నిటి మూసేస్తే నీళ్ళు పోతాయి. ఆక్రమణలు తొలగించాల్సిందే, నో డౌట్, ఒప్పుకుంటాను. గవర్నమెంట్ పీఠం మీద ఎవరున్నా కూడా కబ్జాకారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిందే, ఒప్పుకుంటాను. కానీ హైడ్రా ఒక బాంబు లాగా తయారైంది. హైడ్రా అనే పేరు చెప్తే సక్కంగా ఇల్లు కట్టుకున్నాడు కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చింది. నీ అమ్మ నేను ఈ పేపర్స్ నేను కరెక్ట్గా కొనన్నా లేదా? ప్రక్షాళన కావాల్సిందే, ప్రక్షాళన కావాల్సిందే. తప్పు చేస్తే భయపడాల్సిందే, తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొన్న చాలా క్లియర్గా ఏసీబీ వాళ్ళకు కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసిండ్రు. ఎవరైనా కానీ హైడ్రా పేరు మీద మోసాలు కానీ, లేకపోతే హైడ్రాను అడ్డుపెట్టుకుని ఎవరైనా అధికారులు గిట్ట పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే ఇమ్మీడియట్ సస్పెండ్ చేస్తాము, క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేస్తామని ముఖ్యమంత్రి గారు మొన్న 3 రోజుల కింద స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఒకటి చెప్తున్న, ప్రక్షాళన ఎవరొకరు స్టార్ట్ చేయాల్సిందే. 70 ఏళ్ళు చూసినాం మనం, ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాట్లాడిపోయారు కానీ చేతలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద డిసిషన్ తీసుకొని, మీరు బాంబు అంటారు చూసినావా, బాంబు లాంటి డిసిషన్ తీసుకొని ఇవాళ హీరో లేక మారింటారు రేవంత్ రెడ్డి గారు. ఆ బాంబు ఒక దగ్గర పేలి ఆగిపోవట్లేదు, అణుబాంబు లాగా ఇక్కడ పేలి అక్కడికి వెళ్తుంది, అక్కడ పేలి ఇక్కడికి వెళ్తుంది. ఎక్కడ తప్పులు జరుగుతాయి, ఎక్కడ చెరువులు ఉంటే. ఒక్కసారి మీరు ఇప్పుడు ఫ్లైట్లోకి చూడండి, చెరువులు ఎంత మంచిగా కనిపిస్తున్నాయి అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి హైదరాబాద్ బయటికి పోయి మళ్ళీ వచ్చినప్పుడు చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులు ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి. మీకు కనిపించేటువంటి ఆ చెరువులు మొత్తం పిఆర్ఎస్ పాలనలో మిషన్ కాకతీయలో భాగంగా తవ్వించిన చెరువులేమో. అందుకే కదా మరి ఇప్పుడు గుళ్ళ కొట్టాల్సి వస్తుంది. అవి వాళ్ళ బ్యూటిఫికేషన్ కోసము, వాళ్ళ ఆనందం కోసము, వాళ్ళ లగ్జరీ కోసము ఏర్పాటు చేసిన మిషన్ అది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్లు కానీ, మీకు ఇప్పుడు ఆ చెరువుల పక్క పొంటి బిల్డింగ్లు కడుతురు, ఫామ్ హౌజ్లు కడుతురు. ఆ వ్యర్థాలను ఎక్కడ పోవాలి? అక్కడ ముందు అక్కడనేమో డ్రైనేజ్ కనెక్షన్స్ లేవు, వాటర్ కనెక్షన్ లేదు, బోరింగ్లు వేస్తున్నారు, డ్రైనేజ్ అంతా తీసుకపోయి దాని ఇళ్ళలు కలుపుతున్నారు. అవి మనం హైదరాబాద్లో ఉన్న వాసులు అందరం దాగుతున్నాం. అది ఆమోదయోగ్యమైన పబ్లిక్కి? నాట్ ఎట్ ఆల్. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఆ ప్రక్షాళన చేస్తున్నాడు కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఉన్న ప్రజలందరూ హర్షిస్తున్నారు. హైదరాబాద్లో సుమారు 140 లక్షల మంది జనాభా ఉంది. ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళు మాత్రం 100 కన్నా ఎక్కువ లేరు. నేను ఫామ్ హౌస్ గురించి మాట్లాడటం లేదు, నేను ఒకటి రెండు ఫామ్ హౌస్ల గురించి మాట్లాడటం లేదు, హైదరాబాద్లో ఉండేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాను. ఇందాక చెప్పుకున్నట్లుగా రోహిణ్ రెడ్డి గారు, ఆక్రమణలు ఖచ్చితంగా కూల్చాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్, కబ్జాలు ఖచ్చితంగా తీసేయాల్సిందే. కానీ హైడ్రా టార్గెట్ ఎవరు? హైడ్రా టార్గెట్ దారి తప్పిందా? ఎస్, దారి తప్పింది అంటున్నారు. నిజంగా దారి తప్పిందా? ఎక్కడగానే ఒక ఇన్సిడెంట్ అన్నా మీరు రిపోర్ట్ చేయండి, మీ దగ్గర కెమెరాలు ఉన్నాయి, మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు ఒక్క దగ్గర ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక్కసారి మీరు కవర్ చేసి ముఖ్యమంత్రి ఆ దృష్టికి తీసుకురండి. చర్యలు ఇమ్మీడియట్ ఉంటాయా లేదా చూడండి. ఒక్క దగ్గర కూడా రంగనాథ్ గారు ఎంత క్లారిటీగా మీకు నోటీసులు ఇచ్చి, మీ బౌండరీస్ డిమార్కెట్ చేసి, మీకు అవకాశం ఇచ్చి, మీ సామాన్లు మీరు తీసేసుకొని మీరు గుల్లగొట్టుకుంటే మేము గుల్లగొట్టము, మీరు గుల్లగొట్టకపోతే మాత్రం మేము గుల్లగొట్టేస్తామని క్లియర్గా చెప్తున్నారు. సో డెఫినెట్గా ఇది జరగాల్సిందే. ఎందుకనంటే ఎవరో ఒకరు ప్రభుత్వం అంటే ప్రభుత్వం దాంతో అదే నడవదు, ఒక వ్యక్తి నడిపించాలి. ఓకే, కాబట్టి రేవంత్ రెడ్డి గారి రూపంలో ఇవాళైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన జరుగుతున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ప్రజాదరణ మొత్తం ఉన్నది. హైదరాబాద్ ఉన్న వాసులందరూ కూడా మీరు ఒక సర్వే చేయించండి మీ ఛానల్ ద్వారా, 100కి 100 మంది హైడ్రాను సపోర్ట్ చేస్తున్నారు,
కూలిపోయిన వాళ్ళు కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇలా నాగార్జున ఫోన్ చేసి చెప్పారా రేవంత్ రెడ్డికి, లేకపోతే మీకు ఫోన్ చేసి చెప్పారా యూ డిడ్ ఎ వెరీ వండర్ఫుల్ జాబ్ అని? డెఫినెట్ గా నాగార్జున గారు అన్న, నేను తప్పు చేస్తున్నది కూలగొట్టమని ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది కదా, చేస్తే అన్నారు. అవును, కానీ మీరు కూలగొట్టారు, యూ డిడ్ ఎ స్ప్లెండిడ్ జాబ్ అన్నారు. ఒక మాట చెప్తున్నా, మేము కూలగొట్టినాము తప్ప అని చెప్పి ఆయన తీసుకురమ్మానండి ఆర్డర్కు. ఒక నిమిషం చెప్తాను. సరే, మనం ప్రతిది ఆర్గ్యుమెంట్కి టూ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, నేను చెప్తాను ఏదైనా చెరువులు అట్లా గీత గీసినట్టు చక్కగా ఉంటుంది అండి. మీరు చెప్పండి, ఇప్పుడు మీ నాగార్జున 10 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా. నాగార్జున కాదు, ఇంకా చెప్పాలంటే మీ కాంగ్రెస్ పార్టీకి మన నాగార్జున, మన నాగార్జున అందరికీ నాగార్జుననే ఆయన హీరో. మన నాగార్జున గారి ఫంక్షన్ హాలు మీరు ఆ బౌండరీ చూసినరా, ఇట్లా పెన్ను పెట్టి గీత గీసినట్టు సీదా ఉంటుంది ఆ చెరువులు. ఎక్కడన్నా ఇన్ని వరకు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? పోనీ జర్నలిజంలో ఉన్న వాళ్ళు రిపోర్ట్ చేయలేదు, మీడియాలో ఉన్న వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. ఇంతమంది 2012 ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడింది, 2016 రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో లేవదీసిండ్రు. ఎగ్జాక్ట్లీ, అప్పుడున్న పాలకులు ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు? ఆ రోజే సర్వే చేసింటే ఈ రోజు ఈ పరిస్థితి రాకపోయేది కదా. కబ్జా చేస్తుంటే నాగార్జున అయినా ఒక్కడే మెగాస్టార్ చిరంజీవి అయినా. నేను అదే చెప్తున్నా కదండి, చిరంజీవి ప్రజలకు నాగార్జున గారు అందరికీ హీరో. అదే దాంట్లో కాంగ్రెస్ పార్టీలో పొలం రాజు గారు టాల్ లీడర్, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, సిడబ్ల్యూసి మెంబర్, ఆయనది కూడా చెరువులు ఉంటే కూలగొట్టేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్లీ, యాజ్ యూ సెడ్ దట్, మరి అయిపోయా. నాగార్జున టాలీవుడ్లో యువ సామ్రాట్ కావచ్చు, లేకపోతే మన్మధుడు కావచ్చు, హీరో కావచ్చు, బట్ హీఈస్ ఈక్వల్ బిఫోర్ లా, అంతే నో డౌట్. ఎట్ అంతే కదా. కానీ ఎన్కన్వెన్షన్ కూల్చివేత చుట్టూ ఎన్నో వివాదాలు ఉన్నాయి, ఎన్నో సందేహాలు ఉన్నాయి. లెట్ మీ ఆస్క్ యూ వెరీ క్లియర్లీ రోహిణ్ రెడ్డి గారు, ఏంటి నిజంగా ఎఫ్డిఎల్లో ఉందని, బఫర్ జోన్ ఉందని, లేదంటే తుమ్మిడికుంట చెరువుని ఆక్రమించారు కాబట్టే ఎన్కన్వెన్షన్ను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారా, లేకపోతే నాగార్జున లాంటి కింగ్ పిన్ను కొడితే మిగతా వాళ్ళంతా దారిలోకి వస్తారు? నాగార్జున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉంటాడు కాబట్టి అప్పుడు నాగార్జునని కొట్టారా? ఈరోజు లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి నోటీసులు పంపించారా? వాట్స్ గోయింగ్ ఆన్? సరే, మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు మీరు మీ కెమెరాలు తీసుకొని ఇప్పటికి ఇక్కడ డైరెక్ట్గా ఇన్కన్వెన్షన్ పోదాం. మేము కూలగొట్టిన అంటున్నారు కదా, అది ఎఫ్టీఎల్ ఉందా లేదా మీకు కూడా అర్థమవుతుంది కదా. చెరువుకైతే ఆనుకొని అయితే బఫర్ జోన్ ఉంటుంది, బఫర్ జోన్లో కూడా కట్టొద్దు. ఎగ్జాక్ట్లీ, అవును. మీరు చూడండి ఆ కట్టి కాంపౌండ్ రిటెన్షన్ వాల్ ఉంది చూసిండ్రు అక్కడ, డైరెక్ట్ చెరువులకే ఉంది అది. ఓకే, సో మనం అకార్డింగ్ టు మన ఇది హైడ్రా రూల్స్ కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ రూల్స్ ప్రకారం ఏంటంటే, ఎఫ్టీఎల్ ల్యాండ్ మీద ఉన్నా కానీ కూడా దాని కట్టడాలు ఉండదు. న్యాచురల్ ఫ్లో ఆఫ్ ద వాటర్ చెరువులకు పోతానికి ఆ ఎఫ్టీఎల్ ల్యాండ్ని ఏం కన్స్ట్రక్షన్ జరగద్దు అనేది అది లా చెప్తుంది. బఫర్ జోన్ ఎందుకు ఇస్తున్నారంటే, ఆ బఫర్ జోన్లో కూడా మనం ఏం కన్స్ట్రక్షన్ చేసినా కానీ కూడా ఇది అబ్స్ట్రక్షన్ ఆఫ్ ద వాటర్ ఇది. కాబట్టి ఆ బఫర్ జోన్ను నార్మల్, సరే ఒక మాట చెప్తున్నా, లాంగ్ వాళ్ళు నాగార్జున గారు కోర్టుకు పోయినారు కదా, కోర్టుకు పోయిన తర్వాత కోర్టు ఏమైనా స్టే ఇచ్చిందా? కూల్చివేత ఆపేయమని చెప్పి స్టే ఇచ్చింది. ఏమి చెప్పలేదు, చెప్పింది అప్పటికే మీరు కూల్చేశారు కదా. నేను ఒక మాట చెప్తున్నా, కూల్చేయడం అని అంటే మీకు ఒకటి చెప్తున్నా, దాంట్లో 2014 నుంచి మీరు రఘునందన్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, చూసిండ్రా? చూశాను. ఎగ్జాక్ట్లీ, 2014 నాగార్జున గారు స్టే తీసుకొని వచ్చిండ్రు, 2024 వరకు ఒక కేసు బెంచ్ మీదకి రాదా? ఎవరు మేనేజ్ చేసిండ్రని ఆయన అడిగిండు. రిజిస్ట్రార్ మేనేజ్ చేసిండ్రా, లేకపోతే జడ్జులు మన వీళ్ళు ఎవరు అంటున్నా మన అడ్వకేట్లే మన మేనేజ్ చేసిండ్రా? కాబట్టే ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు నేను అప్పీల్ చేస్తున్నాను, నాగార్జున కేసు ఎన్ని రోజులు బెంచ్ మీద రాకుండా అడ్డుకున్నది ఎవరు అనే దాని మీద ఒక ఎంక్వైరీ చేయమని చెప్పి రఘునందన్ రావు గారు డైరెక్ట్ మీకు ప్రెస్ మీదనే వచ్చి చెప్పిండు. నేను కూడా దానికి ఏకీభవిస్తున్నా. ఓకే, 10 సంవత్సరాల నుంచి న్యాయము ఒక న్యాయస్థానంలో ఉన్నప్పుడు ఆ మ్యాటరు సబ్జ్యూడీస్ ఉండి ఎందుకు రాలేదు? అంటే అది అధికారులను మేనేజ్ చేసిండ్రా, లేకపోతే అడ్వకేట్లను మేనేజ్ అయినరా, లేకపోతే రిజిస్టార్ మేనేజ్ అయ్యండి అనేది బయటికి రావాలి. మీరు ఇండైరెక్ట్లీ కోర్టులను మేనేజ్ చేశారు అంటున్నారు. కోర్టులను మేనేజ్ చేసింది, మీరు మాట్లాడినా నేను మాట్లాడిన తప్పు, కోర్టుల గురించి నేను అనలేదు, మీరు కూడా అనకండి, అది తప్పు అవుతుంది. మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్ టార్గెట్ ఇండైరెక్ట్గా కూడా అనలేదు, కోర్టుల మీద అంటే మాకు న్యాయస్థానం మీద వ్యవస్థ ఉన్నది, మీరు అన్నా కానీ కాదు, మీదే తప్పు అవుతుంది. అందుకే కోర్టు మీద మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టే నేను రఘునందన్ గారు చెప్పిన స్టేట్మెంట్ గురించి మాట్లాడి. ఓకే, మనం అనవసరమైన కాంట్రవర్సీకో లేకపోతే మన టీఆర్పీల కోసం కోర్టుల గురించి మాట్లాడినాం అనుకోండి, మీకైనా మాకైనా తప్పు అవుతుంది. అందుకే రేవంత్ రెడ్డి గారికి అక్షింతలు పడ్డాయి. ఏం అక్షింతలు పడలేదు.
సుప్రీంకోర్టు అదే చెప్పింది కదా. సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఏమే ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు మీడియా ముందట ఎక్కడ రాలేదు. కొంతమంది జర్నలిస్ట్ వాళ్ళు రాసుకుంటే రాసుకున్నారేమో. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చెప్పిందంటే నాకు చూపియండి, ఏ మీడియా ముందర మాట్లాడిన చూపియండి. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట వక్రీకరించిండ్రు, నా మాటల్ని వక్రీకరించి రాసినందుకు కూడా నాకు కోర్టుల మీద పూర్తి నమ్మకం విశ్వాసం గౌరవం ఉందని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి మంచి ఇమ్మీడియట్ వచ్చేసి ఆయన మన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు మీడియా ముందర నా కెమెరాల ముందర వచ్చి చెప్పిండ రేవంత్ రెడ్డి గారు, ఎవరో కొంతమంది ఆయన రాసిన తప్పుదారుల కోసం కూడా ఆయన యాక్సెప్ట్ చేసి కోర్టుల మీద నాకు నమ్మకం విశ్వాసం ఉందని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్ర ఆ స్టేట్మెంట్. రేవంత్ రెడ్డి అంటే పడనటువంటి వాళ్ళు రాశారా ఆ మాట? ఎవరు రాసిండ్రో ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఇవాళ రేపు కొన్ని కొన్నిసార్లు జర్నలిజంలో కూడా రాంగ్ ట్రాక్ తీసుకుపోదానికి ప్రయత్నం జరుగుతుండదు. ఎట్లానంటే మా టీఆర్పీల కోసం, ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. పేపర్లలో ఏదో ఒకటి రాస్తే మళ్ళీ ఇంకొక రోజు ఇంకొకటి రాయొచ్చు, దానికి రిజైండర్ నడుస్తుంటుంది. ఇప్పుడు నేను ఒక జనరల్గా ఒకటి చెప్తా, ఎవరో ఇంట్లో విషాదం జరుగుతుంది, ఆడికి పోయి మీకు ఏమనిపిస్తుంది అంటే ఏమనిపిస్తుంది అండి? వాళ్ళు ఇంట్లో చచ్చిపోతే బాధ ఉంటుందా? మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు బాధ అనిపిస్తుంది అంటే బాధ అనిపించదా? మీరు ఒకసారి ఆలోచించండి, మనము ఈ వ్యవస్థల మనము ఇప్పుడు మనము సొసైటీలో బతున్నప్పుడు ఎవరింట్లో ఏం విషాదం జరిగినా గదే బాధ ఉంటుంది. మీకు ఎట్లయితుంది, మీకు ఏం అనిపిస్తుంది, మీ స్పందన ఏందని అడిగితే ఇంకా అంతకన్నా ఘోరం ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఏదో మీడియా సంస్థ మిమ్మల్ని బాగా టార్గెట్ చేసినట్టు ఉంది. ఏ మీడియా ఏదో మీడియా సంస్థ మిమ్మల్ని బాగా హట్ చేసినట్టుగా ఉంది. నాకు అందరు మంచి మిత్రులే, మీరు ఎవరినైనా మీడియా మిత్రులను అడగండి, రోహిణ్ రెడ్డి మంచోడా కాదా అని అడుగుతారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, అందరితోటి మంచిగా ఉంటా, నాకు ఎవ్వరు సొమ్ము తినే అలవాటు లేదు, నేను నా సొమ్ము తినే అలవాటు వేరేలకు లేదు. కాబట్టి నాకు ఎవ్వరితోటి ఎట్లాంటి భేదాభిప్రాయాలు ఉండవు, అందరితోటి మంచి కలిసిమెలిసి ఉంటా. కానీ నేను చెప్పేది ఏంటంటే కొంతమంది కొన్నిసార్లు ఈ వ్యవస్థను తగ్గిస్తున్నాం. ఇప్పుడు మనం అనుకోకుండా కూడా మన కొన్ని వ్యవస్థల గురించి మనం కమెంట్ చేసే అధికారం మన చేతిలో ఉండదు. ఇప్పుడు న్యాయస్థానం అయితే ఏంది, కొన్ని వ్యవస్థల మీద మనం మాట్లాడాల్సిన అనే కమెంట్ చేసే అధికారం మన చేతిలో ఉండదు. కాబట్టి అవిటిని గౌరవించాలి. ఇప్పుడు గుళ్ళు గోపురాల గురించి కానీ, మత అదే మన ప్రార్థనా స్థానాల గురించి కానీ, లేకపోతే కోర్టుల గురించి కానీ, ఇవి అన్నింటిల గురించి కూడా మనం ఎక్కువ కాంట్రవర్సీ చేసి మాట్లాడటం అది సమంజసం కాదు. ఇప్పుడు టీవీలో పేపర్లలో రాసిండ్రు ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడినరు, ఏదో డీల్ అనే వ్యవస్థ వచ్చిందని. నేను అనేది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అయ్యిండ్రు. ఓకే, కాబట్టి వ్యవస్థలు ఎవరి చేతులు ఉన్నాయి? సిబిఐ, ఈడీ, బీజేపీ చేతులు ఉన్నాయి. సో వాళ్ళు గట్టి కొట్లాడాలి కవితకు బెయిల్ రావద్దని. ఓకే, కవితకు బెయిల్ రావద్దని చెప్పి ఆ వ్యవస్థలు గట్టిగా అబ్జెక్షన్ చేయాలి. ఇప్పుడు న్యాయస్థానం అనేది ఆర్గ్యుమెంట్ల ప్రకారమే నీకు ఆ బెయిల్ వస్తుంది. అవును, ఎవరు ఎంత మంచి కొట్లాడతారు అనేది. ఆమెకు బెయిల్ రావాలని చెప్పి అడ్వకేట్ గట్టిగా కొట్లాడినరు, బెయిల్ రావద్దని చెప్పే అడ్వకేట్లు గట్టిగా కొట్లాడాలి బెయిల్ ఎందుకు రావద్దు అనేది. వాళ్ళు సైలెంట్ కూర్చుంటే బెయిల్ వస్తుంది ఎట్లయినా. వాళ్ళు దే హ్యావ్ టు ప్రజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్ కదా. ఎగ్జాక్ట్లీ, ప్రజెంటేషన్ కరెక్ట్ లేనప్పుడు ఇక వాళ్ళకు రావాలంటే దానిలో భాగంగానే వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ మర్జ్ అవుతున్నారా ఇంకోటి అవుతున్నారా వాళ్ళ లోపాయి అండర్స్టాండింగ్ ప్రపంచంకంతా తెలుసు. నేను ఒక మాట చెప్తానండి, రేపు పొద్దున కేటీ కవితకు బెయిల్ వస్తుందని వీళ్ళకి ఎట్లా తెలుసు? 20 మంది ఎమ్మెల్యేలని 4 MPలని తీసుకొని కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు పోయింది మొదలే? అప్పటికే చాలాసార్లు బెయిల్ పిటిషన్ల తిరస్కరణకు గురయ్యాయి కాబట్టి ఈసారి ఖచ్చితంగా బెయిల్ వస్తుందంటే వెళ్ళి ఉండొచ్చు కదా. ప్రజలల్లా ఏమవుతుందనంటే ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు అపోహల గురించి కూడా రాసేస్తారు ఎవరొకసారి. ఓకే, రాసేసినప్పుడు ఏమవుతుంది, ఒక బాధ్యత గల స్థానంలో ఉన్న ముఖ్యమంత్రికి దాని గురించి డిస్కషన్ పెట్టి ఎవరు చేసిందని చెప్పి ఏం చేసిందని చెప్పి చర్చ కార్యక్రమం లేకుండా క్లియర్గా నేను అన్కండిషనల్ అపాలజీ చెప్తున్నా, ఒకవేళ అట్లా అనుకుంటే నా మాటలను వక్రీకరించిందని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. సో దేర్ ఇస్ అన్డిస్ప్యూటెడ్గా ఆయన క్లారిటీగా ఆయన స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం, దాని తప్పేముందండి, ఆయన పెద్దరికం అది. కోర్టులు అంటే నాకు గౌరవం అని చెప్పి కుల్లా చెప్పిండు, దాంట్లో ఏమున్నది ఇంకా అంతకన్నా ఇంకా అది కూడా వద్దనుకుంటే ఇంకా దాని గురించి ఇంకా ప్రొలాంగ్ చేసి రేవంత్ రెడ్డి గారు కోర్టులు కొట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో మీడియా వాళ్ళు మా మీడియాని మేము అమ్ముకోవచ్చు లేకపోతే మా మీడియాని మేము టీఆర్పీలు పెంచుకోవచ్చు అనుకుంటే ఇక వాళ్ళ ఇష్టం, దాన్ని మనం ఏం చేయలేము. అట్లా పంచాయతీ పెట్టేటువంటి ఛాన్స్ కూడా మనకు వద్దు, అలాంటి సిచ్యువేషన్ కూడా నేను తీసుకోను. కానీ ఏంటి, జన్వాడ వైపు వెళ్ళాల్సినటువంటి బుల్డోజర్లు ఎందుకు ఆగిపోయినట్టున్నాయి? హైకోర్టుకు వెళ్ళిందనా లేకపోతే మధ్యలో ఇంకేదన్నా డీలే ఏమైనా నడిచింది? సార్ నేను ఒకటి చెప్తా, ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ ఉంది,
జన్మాడ ఫామ్ హౌస్లో కేటీఆర్ గారు ఉంటుండరా లేదా అనేది మీకు అందరికీ తెలుసు. ఒకసారి రేవంత్ రెడ్డి గారు పోతే తీసుకుపోయి ఒక నెల రోజులు జైలు వేసింది జన్మాడ ఫామ్ హౌస్లో ఒక డ్రోన్ కెమెరా ఎగరేస్తే. అవును, నా ప్రైవసీకి భంగపాఠం కలిగించిండ్రు, భంగపాఠం కలిగించిండ్రు అని చెప్పేసి రేవంత్ అన్నని తీసుకుపోయి నెల రోజులు జైలు వేసారు. తర్వాత కేటీఆర్ వస్తాడు, వచ్చిన తర్వాత ఇది నాది కాదు ప్రాపర్టీ, నా దోస్త్ ప్రదీప్ రెడ్డిది అంటాడు. కేటీఆర్ అఫిడవిట్ల వాళ్ళ భార్య పేరు మీద సర్వే నంబర్లు 3 ఎకరాలు 2 గుంటలు రిజిస్టర్ ఉన్నదని చెప్పి దాంట్లో మెన్షన్ చేసి ఉంది. ఓకే, కేటీఆర్ ఒకవేళ ఆ ప్రాపర్టీ లీజుకుంటే నేను లీజుకుంటున్నా ఇంత కిరాయి కడుతున్నా అని చెప్పి మెన్షన్ చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. ఆయన ఫామ్ హౌస్ రెంట్కి తీసుకున్నాడా లీజ్కు తీసుకున్నా అనేది మెన్షన్ అయితే చేయాలి కదా. సో అది చెప్పాడు. ఇప్పుడు వచ్చేసేమో నాది కాదా నా దోస్తుది అన్నాడు. వాళ్ళ దోస్తు ఏమంటాడు, అది నాది కాదు, అది ఎవరైతే పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీద ఇంకా కరెంటు బిల్లు వస్తున్నాయి, ఆ జాగా నాది కాదే కాదని ఆయన దోస్తు ఒకసారి అంటాడు. నేను అనేది అంటే భూమి ఎవరిది అని ఉండని. ఓకే, మాకు అనవసరం అది. మేము అనేది ఏంటంటే అది ఒక వాగు, అంటే అక్కడ ఏదో నాళ్ళనో ఏదో ఉన్నదంట, దాని మీద మట్టి పోసి అది బంద్ చేసి కన్స్ట్రక్షన్ చేసింది అనేది అప్పటి నుంచి కూడా మేము ఒక అలిగేషన్ వాళ్ళ మీద వేసినాం, మేము పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు. అయిన తర్వాత దాని మీద సర్వే చేయమని చెప్పి పంపించిన, ఇప్పుడు రేవంత్ అన్న రేవంత్ అన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ఫామ్ హౌస్ దిగ్ పంపించలే, రేవంత్ అన్న అద్దెకరం కబ్జా పెట్టిండు, అద్దెకర కబ్జా కాదు అద్దెకరం చెరువులో కట్టిండు అని కూలగొట్టుకోమన్నాడు ఉంటే. సో నేననేది ఏంటంటే ఆయన మేము 111 జీవోలు ఇప్పటివరకు కూలగొడుతున్నామని ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలి హైడ్రా. ఈయననే పోయి కోర్టులో పోయి స్టే అప్లై చేసిండు నా ఫామ్ హౌస్ కూలగొడతాటున్నారని, అంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టు. మొదలు ఎందుకు పోవాలి ఆయన, ఎవరన్నా పోయినరా, ఎవరన్నా నోటీస్ పంపించిర్రా. తర్వాత ఆయన కోర్టుకు పోయింది, కోర్టుకు పోయినప్పుడు డెఫినెట్గా అధికారులు పోయి దాన్ని మేము సర్వే చేస్తే కోర్టు కూడా సర్వే చేసి చూడమని చెప్పింది. కాబట్టి ఇప్పుడు పోతున్నారు చూస్తున్నారు, ఉంటే మంచి చక్కగా ఉంటే వదిలేస్తారు, చక్కగా లేకపోతే కొడతారు. అది వాళ్ళ దోస్తు పేరు మీద ఉందా, బొమ్మరిది పేరు మీద ఉందా, భార్య పేరు మీద ఉందా, అల్లుడి పేరు మీద ఉంటే మాకేమో. ఏదేమైనా జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ మాత్రం మన టార్గెట్లో ఉంది. కేటీఆర్ ఫామ్ హౌస్ కాదంటున్నాడు కదా ఆయన, అది ఎవ్వరి పేరు మీద ఎల్లయ్య పుల్లయ్య పేరు మీద ఉంటే మాకు అనవసరము. అక్కడ ఒక కట్టడం ఉన్నది, కట్టడాలు ఉన్నాయి, ఆ కట్టడాలు కరెక్టా కాదా అనేది అధికారులు చూస్తున్నారు. ఒకవేళ కరెక్ట్గా ఉంటే వదిలేస్తారు, కరెక్ట్గా లేకపోతే కూలగొడతారు సింపుల్గా. ఏ దాని గురించి కేటీఆర్ది అయితేంది, కేసీఆర్ది అయితేంది. ఓకే, న్యాయం ముందట అందరూ ఒకటే కదండి. అవును, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. యా, మీరు కూడా మా పార్టీ వాళ్ళని కూడా వదలము అని చెప్పి మీరు రేవంత్ అన్న బ్రదర్ తిరుపతి రెడ్డి గురించి చెప్తున్నారు. అండ్ బై ద సేమ్ వే తిరుపతి అన్న మన స్టేట్మెంట్ ఇచ్చింది కదా. నేను అదే అంటున్నాను, ఒకవేళ నేను కట్టిన ఇల్లు కొనుక్కున్నాడు ఆయనకు అఫీషియల్గా ఆ రోజు గ్రేటర్ హైదరాబాద్ పర్మిషన్ ఉన్నది దానికి, ఆ లేఅవుట్ పర్మిషన్ ఉంది. ఆ రోజులు అధికారులు కానీ ఆ రోజు ఉన్న ప్రభుత్వాలు తప్పిదాల వల్ల ఆ రోజు ఆ లేఅవుట్ అయింది. ఆ లేఅవుట్లో మనకు ఇల్లులు కట్టుకున్నారు, పర్మిషన్లు వచ్చినాయి, లోన్లు వచ్చినాయి, సరే నోటీస్ వచ్చింది ఆయనకు. ఆయన ఒకటే అన్నాడు, అందరికి ఒకటే న్యాయం, నాకు కూడా అదే న్యాయం. ఒకవేళ నా ఇల్లు గిట్ట ఎఫ్టీఎల్ ఉందంటే కూలగొట్టుకొని నాకు సమయం ఇస్తే నా సామాన్లు తీసుకొని బయటికి వెళ్ళిపోతా అన్నాడు. ఫేర్ ఇనఫ్, ఇంకా అతకని ఏం చేయాలి. మీరు చెప్పుకోవటానికి, మీరు ఎగ్జాంపుల్గా చూపించడానికి పళ్ళం రాజు గారి ఇల్లు డెమాలిషన్ అయింది. అండ్ బై ద సేమ్ వే ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు కూడా ఆయన ముందుకు వచ్చి చెప్తున్నారు. ఓకే, నో ప్రాబ్స్, ఆ హానెస్టీని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరదాం. ఇలా కూలగొట్టుకుంటూ పోతే హైదరాబాద్లో నియర్లీ 40% మొత్తం అంతా కూడా కూలగొట్టాల్సిందే అని ఒక సర్వే రిపోర్ట్. దాంట్లో ఖచ్చితంగా మీ కాంగ్రెస్ నేతలు కానీ లేదంటే మీ కాంగ్రెస్ పార్టీకి బాగా అఫిలియేటెడ్గా ఉండేటువంటి కూడా ఉంటాయి, కూలగొట్టేస్తారా? ఏంది లేదు, ఇంకోటి చెప్తాను. మనకున్న ప్రధానంగా 3 చెరువులు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, తర్వాత హిమాయత్ మామర్, ఉస్మాన్ సాగరు, ఇంకొకటి గండిపేట. సరే, ఈ 3 సాగర్లు మెయిన్ మన హైదరాబాద్ వాటర్ కోసం. ఒకటేమో ట్యాంక్ బండ్ ఏమో అట్లా కలుషితం అయిపోయింది, ఆ 2 చెరువులు అట్లనే ఉన్నాయి. ఆ చెరువుల చుట్టుపక్కల ఎవరైతే ఎఫ్టీఎల్లో వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం టు మ్యాక్సిమం తీస్తే 100 మంది కనెక్ట్ వెళ్ళారు. ఓకే, 40-40 లక్షల మంది జనాభాల మనం గరీబోలు ఇల్లు కొడతలేమాట. ఒకవేళ గరీబోలో ఇల్లులు ఉంటే కూడా అవన్నీ తొలగించి ముఖ్యమంత్రి గారు వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను. ఓకే, ఇవాళ గరీబోలు చెరువులలో నీళ్లు కట్టుకొని వర్షాలు వస్తే ఆ నీళ్ళన్నీ పోయి వాళ్ళ ఇంటలకు పోతే మళ్ళీ మనమే ప్రజానాయకులు అందరు ప్రజాప్రతినిధులు అందరూ పోయి కూడా అరే గరీబోళ్ళ ఇంట్లో నీళ్ళు వచ్చినాయి, వాళ్ళ నిత్యావసర వస్తువులు మునిగిపోయినాయని చెప్పి మేమే ధర్నా చేస్తాం మళ్ళీ అడవి. దాని బదులు ఇవన్నీ కూడా తీసేసి అదంతా క్లీన్ చేసి చెరువుని కాపాడుకోగలుగుతాము,
ఆ గరీబోలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లియగలుగుతాము. సరే కొంతమంది పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే పెద్ద పెద్ద మనుషులు కానీ వాళ్ళ చెరువు ముందర వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకుంటే వాళ్ళ భూమి గుంజుకుంటలేం. ఆ భూమిలో ఉన్న కట్టడాలు ఏదైతే అడ్డంకి ఉన్నదో చెరువులకు నీళ్లు పోయడానికి ఆ అడ్డంకులు తొలగిస్తున్నాడు. ఆ అడ్డంకిలు వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు ఉన్నదా, ఇల్లున్నదా, ప్యాలెస్లు ఉన్నాయా, ఏమున్నదని మనకు అనవసరం. ఆ న్యాచురల్ ఫ్లో ఆఫ్ ద వాటర్కి ఇప్పుడు 111 ఎందుకు తీసుకొచ్చింది 83 గ్రామాలని, అక్కడ వర్షం పడ్డాయి అన్నీ కూడా వచ్చి పలానా చెరువులలో కావాలని చెప్పి ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆ రోజు ఆ చెరువులని ప్లాన్ చేసింది. ఆ రోజు అవన్నీ మ్యాన్మేడ్ చెరువులు అవి. అవును. సో ఆ చెరువులలో నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు హైదరాబాద్ వాటర్కి వస్తాయి కానీ దేనికన్నా ఉపయోగపడతాయని ఆ రోజు కట్టిండ్రు. సరే అలా కృష్ణా జలాలు వచ్చినాయా లేకపోతే గోదావరి జలాలు వచ్చినాయా అని చెప్పేసి మనం చెరువులన్నీ మూసుకొని కూడా పోతే రేపు వర్షం నీళ్ళు పడితే ఆ నీళ్ళు ఎటుపోవాలి. హైదరాబాద్ని నమ్ముకొని లేకపోతే హైదరాబాద్ కడుపులో పెట్టుకున్నటువంటి 50 లక్షల మందికి, అందులో ఆమ్ ఆద్మీలకు, గరీబులని మీరు కడుపులో పెట్టి చూసుకుంటారంటే నో డౌట్ ఖచ్చితంగా మీకు హారతలు ఇస్తారు ప్రజలు. కానీ మీరు చెప్తున్నటువంటి ఆ 100 మంది పారిశ్రామికవేత్తల్లో బడాబాబులు గనక ఉంటే, నాగార్జున లాంటి వాళ్ళు లేకపోతే కాంగ్రెస్కి ఫండింగ్ లేకపోతే ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ కూడా కూలగొడతారా, వాళ్ళందరికీ టార్గెట్ చేస్తారా అనేటువంటిది ఆ క్వశ్చన్. సరే ఇప్పుడు కొట్టిన దాంట్లో అందరు పెద్ద పెద్దోళ్ళే ఉన్నారు కదా, మీరే చెప్తున్నారు కదా నాగార్జున పెద్ద మనిషిని కొడితే మీకు అందరు భయపడతారన్నారా లేకపోతే పలంరాజు కొడితే భయపడతారని మీరే చెప్పారు కదా. ఇప్పుడు ఎవరైనా చట్టం ముందట అందరు సమానులే, ఎవరైనా తప్పు చేస్తే దానికి పనిష్మెంట్ ఉంటుంది. హైడ్రా రూపంలో రేవంత్ అన్న ఒకటే ఒకటి అజెండా, చెరువులన్నింటినీ కూడా కాపాడాల్సిందే, రానున్న తరాలకు చెరువులు, కుంటలు, వాగులు చూపించాల్సిందే అని చెప్పేసి రేవంత్ అన్న ఏదైతే పట్టుదలతో ఉన్నాడో అందరు కూడా ఆయనకు సహకరిస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి కూడా ఫుల్ మన్నలాలు. ఒకవేళ నిజంగా అదే రేవంత్ రెడ్డి గారి ఆశయం కనుకైతే ఖచ్చితంగా అందరూ గౌరవించాల్సింది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇక్కడే ఇంకొక అలిగేషన్, ఇంకొక ఇది కూడా ముందుకు వస్తుంది రోహిణ్ రెడ్డి గారు. యూ క్లారిఫైడ్ అండ్ యూ బ్లాస్ట్ ఇట్. చెప్పండి. జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కాంగ్రెస్ అనుకున్నంత ఫలితాలు రాబట్టలేకపోయింది, జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం అంతా ఓటర్లు బీఆర్ఎస్కే పట్టం కట్టారు కాబట్టి ఆ పగతోనే కబ్జాల వెలుగుతీత లేకపోతే ఆక్రమణ కూల్చివేత అనే పేరుతోటి హైడ్రా బాంబ్ రేవంత్ రెడ్డి వేస్తున్నారు అని ఒక ఆరోపణ. ఈజ్ దట్ రైట్? స్పీకర్ చెప్తా, ఆడ చెరువులలో అక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఓట్లు వేస్తే గెలుస్తారా లేకపోతే ఓడిపోతారా? నేను చెప్తేనే ఉన్న 100 మంది ఫ్యామిలీస్ కన్నా ఎక్కువ వెళ్ళాయి అక్కడ. హైదరాబాద్ ఉన్న పాపులేషన్ 40-45 లక్షల మంది. సో ఆ చెరువుల పక్కన ఉన్న ఇల్లులు కలిపితే మొత్తం కలిపితే 100-150 ఇల్లులు వెళ్తాయి. సో దాంతో మాకు వచ్చేది లేదు, పోయేది లేదు. మా సింగిల్ అజెండా ఏంటంటే ఆ చెరువులని మేము కాపాడాల్సిందే అని. రెండోది మీకు ఒకటి చెప్తా, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లలో హైదరాబాద్లో కాంగ్రెస్ 3rd పొజిషన్లో ఉండే, టీఆర్ఎస్ 1st పొజిషన్లో ఉన్నది. ఈరోజు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కిషన్ రెడ్డి గారికి మాకు తేడా 30,000 ఓట్లు, 15,000 ఓట్లే. మేము 2nd పొజిషన్లో ఉన్నాం, టీఆర్ఎస్కి 1,17,000 ఓట్లు వచ్చినాయి. ఎక్కడైతే టీఆర్ఎస్కు 480,000 ఓట్లు ఎప్పుడైతే వచ్చినాయో అసెంబ్లీ ఎలక్షన్స్లో, 3 నెలల 3,00,000 ఓట్లు వాళ్ళకి తగ్గినాయి. 3,50,000 ఓట్లు తగ్గినాయి వాళ్ళకు. ఓకే. సో మరి దాని గురించి మీరు ఏం మాట్లాడుతారంటే టీఆర్ఎస్ మొత్తం ఖతమైపోయినట్టే కదా, లేదా వాళ్ళు బీజేపీకి అండర్స్టాండింగ్లన్నీ రావాల్సిండే. శూన్యంలోంచి సునామీ సృష్టిస్తాడు కేసీఆర్, బీఆర్ఎస్ని అంత తక్కువ అంచనా వేయద్దని చెప్పి వాళ్ళ క్యాడర్ మాత్రం పెద్ద చెప్తున్నారు. అందుకే ఆయనకు పెద్ద గుండు సూది ఇచ్చిండ్రు, గుండు సున్నా ఇచ్చిండ్రు. శూన్యం నుంచి వచ్చిండు, మళ్ళీ గుండు మళ్ళీ శూన్యం ఇచ్చినాక మళ్ళీ పెద్ద గుండు సుండి గుండు అదేమంటారు దాన్ని, అదంటారు కదా గుండు సున్నా. గుండు సున్నా ఇచ్చిరు కదా మొన్న. ఫస్ట్ టైం కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్లో ఆయనకు రిప్రజెంటేషన్ లేకుండా అయింది. పెద్ద గుండు సున్నా ఇచ్చిర్రు ఆయనకు, ఎందుకంటే ఆయన చేసిన పనులకు. మీకు ఒకటి చెప్తాను, పబ్లిక్ అన్ని గమనించే ఓట్లు వేస్తారు కాబట్టే మొన్న చూసిన అసెంబ్లీ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో సీదా తీసుకుపోయినారు. ఆయనకి ఇంత పెద్ద గుండు సున్నా ఇచ్చారు, ఆయన 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేకపోయింది. రేవంత్ రెడ్డి గారు 2,00,000 రూపాయలు రుణమాఫీ ఎట్లా చేశారు? ఎంతమందికి చేశారు? మొత్తం మందికి చేసింది. ఎంతమంది లబ్ధిదారులను అంతమందికి జరిగినాయి. ఓకే, కన్ఫర్మ్ కన్ఫర్మ్ గా జరిగినాయి. వస్తే బయటికి వస్తారు కదా, నాతో పాటు వస్తారా? తీసుకపోతా. ఓకే అండి, పోదాం. రేవంత్ రెడ్డి గారి సొంత ఊరికి వెళదాం, లేకపోతే బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గానికి వెళదాం, సొంత ఊరికి వెళదాం. పోదాం. ఓకే, పోదాం. అక్కడ డిసైడ్ చేసుకుందాం. డిసైడ్ చేద్దాం. విల్ యూ టేక్ దిస్ ఛాలెంజ్? 100%. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి స్వగ్రామంలోనే రుణమాఫీ అందరికీ అయ్యి ఉండి ఉంటే ఎందుకు మొన్న ఇద్దరు మహిళా జర్నలిస్ట్ని వెళ్లకుండా అడ్డుకున్నారు, ఎందుకు దాడి చేసినంత పని చెప్తా. మీరు లాస్ట్ ఆ మహిళా జర్నలిస్ట్ అది ట్రాక్ రికార్డ్ చూడండి, లాస్ట్ 6 మంత్స్ నుంచి. ఓకే,
ఏది చేసినా రేవంత్ రెడ్డి దగ్గిండు, రేవంత్ రెడ్డి ఇట్లా చేసిండు, రేవంత్ రెడ్డి అట్లా చేసిండు, ఒక కాంట్రవర్షియల్ మైండ్ సెట్ తోటి ప్రతిసారి ఏదో మీడియాలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద దుమ్ము పోయాలనుకున్న ఆలోచన చేస్తే ప్రజలు హర్షించరు. మీరు లాస్ట్ ఆ యూట్యూబ్ ఛానలే కదా, మీరు ఆ యూట్యూబ్ ఛానల్ని నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా ఒకసారి చూడమని చెప్తున్నా. ఓకే, లాస్ట్ 1.5 ఇయర్ నుంచి దాంట్లో ఒక్క పాజిటివ్ న్యూస్ కూడా రేవంత్ రెడ్డి గారి గురించి రాసిండో లేదు చూడమంటున్నా. ఒక్క పాజిటివ్ న్యూస్ నేను సలాం కొట్టి వెళ్ళిపోతా. అంటే పాజిటివ్ న్యూస్ రాస్తే మీ వాళ్ళు రాస్తే కాదు, ఒకటి చెప్తా ఆమె ఇది కూడా కాంట్రవర్షియల్ చేద్దామన్నే కదా వాళ్ళు. మీకు ఒక ఇప్పుడు పచ్చకామర్లలో ప్రపంచమంతా పచ్చకాలంగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఊరు ఎందుకండి, వేరే వెళ్ళేవారు మరి చూపిస్తానికి, అది ఎంత పెద్ద అది అది రేవంత్ రెడ్డి గారు ఊరికి తీసుకుపోయి ఆ విలేజ్లోనే చూసి యువన్నో ఒకటి పట్టుకొని ఏదో గొట్టం పెట్టి మాట్లాడితే ఎందుకు కాంట్రవర్సీ? రాష్ట్రంలో మాటకే వస్తారు మీరు అన్నమాటకి. ఒక మాట చెప్తున్నా, 29 లక్షల మంది కుటుంబాలకు రుణమాఫీ జరిగింది అని మా మేము చేసింది. మీరు పోయి ఎంతమందికి 29,000 కోట్లు కదా రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి గారు, మీరు డాటా తీయండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోండి, బ్యాంకులలో పోయి డాటా తీయండి. ఓకే, డాటాల గ్రానులను అడుగుదాం కదా, పోయి యువన్ దగ్గరకు పోయి గొట్టం పెట్టి ఇయమ్మ నువ్వు అయ్యిందా లేదా చెప్పు. నేను ఒకటి చెప్తున్నా, మీరు వెళ్ళండి లేదా ఏదైనా న్యూస్ ఛానల్ని పంపించండి, న్యూట్రల్ న్యూస్ ఛానల్ని. వెళ్ళగలను అసలు నేను, వెళ్ళనిస్తాను. ఎందుకు ఎందుకు ఊరవు సార్, నేను ఒక మాట చెప్తున్నా, ఇవన్నీ కూడా ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇవాళ రేపు వెళ్ళనిస్తలేరు, వెళ్ళనియరు. ఎందుకు వెళ్ళనియరు అండి? నా అప్లికేషన్ చెప్తాను. నేను యాజ్ అ జర్నలిస్ట్గా మాట్లాడలేదు, మీరు అన్నదాని ప్రకారం ప్రజల తరపునే మాట్లాడుకున్నాం. తెలంగాణలో మనకు సామెత ఉంది, మన బంగారం మంచిది అయితే కంసోడి దగ్గరికి ఎందుకు పోతారా అని చెప్పి. నిజంగా రేవంత్ రెడ్డి గారి స్వగ్రామంలో ఉన్నటువంటి అందరు రైతులకి అందరికీ రుణమాఫీ గనక అయ్యి ఉండి ఉంటే, అంతా మీరు అన్నట్లు మొత్తం అంతా అయ్యి ఉంటే ఎవరంత ప్రవోక్ చేస్తే ఏమవుతుంది? ఎవరంత అబద్ధం చెప్పారు, నిజమే చెప్తారు కదా. అని కూడా చెప్తా, ఇప్పుడు ఆ ఊర్లో రుణమాఫీ జరగలేదని వాళ్ళకి ఎవరైనా ఫోన్ చేసి చెప్పిర్రా? సరే, ఆ మహిళా జర్నలిస్ట్ పోయింది అనుకుందాం. ఓకే, ఆ మహిళా జర్నలిస్ట్ని ఆపినాకనే ఇమ్మీడియట్ కేటీఆర్ ట్వీట్ చేస్తాడు, ఇంకొకరు ట్వీట్ చేస్తారు, చేయంగానే మేము కాంట్రవర్సీ చేసి రేవంత్ రెడ్డి గారు ఊరికి వస్తారు, కెమెరాలు గుంజుకున్నారు, కింద వాళ్ళు కొట్టిర్రు చేసిర్రు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయిపోయి పోలీసు వాళ్ళని తీసుకొని పో, ఓ రాపుతారు. ఈరోజు మనము తెలంగాణలో ఇవాళ ఎంత స్వేచ్ఛగా ఇవాళ మొత్తం ప్రభుత్వం నడుస్తున్నది ఒక్కసారి చూడండి. ప్రగతి భవన్కి ఇదివరకు పోగలిగినరా మీరు ఎప్పుడన్నా? ఈరోజు ప్రగతి భవన్లో రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తుంటే కంచెలు తొలగించి అది జ్యోతిరావు పుల్లే ప్రజాభవన్ కింద పేరు పెట్టి ప్రతి మంగళవారం రోజు ఆడ అప్లికేషన్లు తీసుకుంటున్నారు, 1,000 మంది వస్తున్నారు. వాస్తవమే, ఇది ప్రజాపాలన. నేను ఇంకొకటి చెప్తా, బస్సులలో మహిళలకు అందరు ఫ్రీగా ఇచ్చిండ్రు. ఈరోజు బస్సులో మహిళలందరూ ఫ్రీగా తిరుగుతుంటే కేటీఆర్ అడిగి ఆడోళ్ళని డాన్సులు చేయండి, రికార్డ్ డాన్సులు చేయమంటాడు ఆడోళ్ళని బస్సులలో ఎక్కి. ఇదేనా సంస్కృతి? క్షమాపణ కూడా చెప్పాడు మహిళలకు. అదే కాదు మళ్ళీ, ఇప్పుడు ఇంతకు ముందేమో రేవంత్ రెడ్డికి అక్షంతలు వేసిండ్రు, కేటీఆర్ ఏమో క్షమాపణ చెప్తే సరిపోతుందా? క్షమాపణ కనుక చెప్పకపోయి ఉంటే ఖచ్చితంగా కేటీఆర్ కూడా నిలదీయాల్సిందే. మరి మరి రేవంత్ రెడ్డి గారు తప్ప, రేవంత్ రెడ్డి గారు చేయని దానికోసం కూడా క్షమాపణ చెప్తే మాత్రం రేవంత్ రేవంత్ రెడ్డి గారికి రికార్డు లేదు, కేటీఆర్కి రికార్డు ఉంది అక్కడ. నేను అదే చెప్తున్నా కదా, రికార్డు లేని దాని గురించే రేవంత్ అన్న గారు ఊరు అన్నారని చెప్పేసి ఆయన చెప్పిండు. కోట్లు అంటే నాకు గౌరవము, ఎందుకంటే అంటే నాకు గౌరవం, ఎందుకంటే ఓటుకు నోటు కేసు సుప్రీం కోర్టులో ఉంది కాబట్టి అది మధ్యప్రదేశ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాంతో ఆయన ఓటుకు నోటు కోసం ఈయన ఓఏం చేయలేదు, ఓటుకు నోటు కోసం మధ్యప్రదేశ్కో ఇంకొకరికి దేశంలో ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పి వాళ్ళు అడిగితే కూడా నేను దానికి అబ్జెక్షన్ ఏం చెప్తలేడు. వాళ్ళే పోతున్నారు, ఆ జగదీశ్వరరెడ్డి పోయి కేసు వేసిండు సార్. న్యాయ వ్యవస్థలని అంటే మరి న్యాయ వ్యవస్థలని వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారా? మరి ఎవరైనా కానీ కూడా దానికి అతీతులు గారు, ఆయన మీడియా ముందు అటుకొచ్చి వాళ్ళ సంస్కృతి అది అట్లున్నది, వాళ్ళకి నేర్పించిన సాంప్రదాయం అది. ఆడోళ్ళని బస్సులకి డాన్సులు చేసి బ్రేక్ డాన్సులు చేసి రికార్డ్ డాన్సులు చేయమని చెప్పి కేటీఆర్ గంతా అహంకారంతో మాట్లాడాలి. కేటీఆర్ స్టేట్మెంట్స్ ని ఖచ్చితంగా ఖండించాలి. ఆయన క్షమాపణ మధ్యలోకి వచ్చేసి ఒక మహిళా జర్నలిస్ట్ రేవంత్ రెడ్డి గారు ఊరికి పోతుంటే కొడుతున్నారు చంపుతున్నారు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్లు ఇస్తాడు. సిగ్గుశనం ఉండాలి వాళ్ళకి ఏమైనా మాట్లాడటానికి. నేను ఒకటి చెప్తున్నా, పోలీసు వాళ్ళు నెంబర్ పెట్టుకొని జర్నలిస్ట్ రమ్మంటే పోలీసు వాళ్ళు రారా? తీసుకొని పోండి ఆ ఊర్లకు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కొండరెడ్డిపల్లి ఒక్కటే మిగిలిందా? ఎక్కడికైనా పోలేను. ఇదంతా పొలిటికల్ కాంట్రవర్సీలు చేస్తానికి కొండరెడ్డిపల్లికి పోతున్నాం, కొండరెడ్డిపల్లి ఆపినామని అంటే ఒక మాట చెప్తున్నా, ఆ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ చూడుండ్రి,
ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారి గురించి కాంట్రవర్షియల్ చేసిండ్రు, ప్రతి దాంట్లో రేవంత్ అన్న, రేవంత్ అన్న బండి ఎట్టిండంటే రేవంత్ అన్న బండి ఆగిండంట, రేవంత్ అన్న బండి పక్కకు అంబులెన్స్ పోతుందంటే రేవంత్ రెడ్డి అంబులెన్స్ ఆపిండంట. ఏం మాట్లాడతారు? ఒక ముఖ్యమంత్రి గ్రీన్ ఛానల్ అనేది వాళ్ళకు ప్రోటోకాల్. అది ఇవాళ రేవంత్ రెడ్డి గారు సెక్యూరిటీ తీసామని చెప్పి రేవంత్ రెడ్డి గారు లెటర్ రాస్తే కూడా సెక్యూరిటీ తీయరు. ముఖ్యమంత్రిని ప్రొటెక్ట్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని కాదు ప్రొటెక్ట్ చేసేది. కేసీఆర్ ఉన్నప్పుడు 16-17 బండ్లు ఉండే, రేవంత్ రెడ్డి గారు 9 బండ్లకు తీసుకొని వచ్చాడు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్రీ ట్రాఫిక్ పెట్టమని చెప్పేసి, ఫ్రీ ట్రాఫిక్ అంటే ఒక సిగ్నల్ వెళ్ళిపోయినాక ఇంకో సిగ్నల్ వరకే ఆపమని చెప్పి ఈయన అధికారికంగా చెప్పిండు. వాళ్ళు ఒప్పుకోలేదు. నెల రెండు నెలలు దీని మీద చర్చ జరిగింది. అదర్ సైడ్ అన్న ట్రాఫిక్ వదిలేయండి అంటే సార్ అట్లా వదలలేమన్నాడు. అదంతా నథింగ్ డూయింగ్, మీరు అదర్ సైడ్ ట్రాఫిక్ వదిలేయాలి, అక్కడి దిక్కు వాళ్ళని ఎందుకు ఆపలేదు. కేసీఆర్ వస్తే గంట సేపు నుంచి అక్కడికి ట్రాఫిక్ ఆపాలి, ఇక్కడికి ట్రాఫిక్ ఆపాలి, ఇదంతా క్లియర్ చేసి పెట్టాలి ఆయన కోసం. లేదు కదా, టీఆర్ఎస్ అరాచకం. ఇంకోటి చెప్తున్నా, రియాల రేవంత్ రెడ్డి గారు ఇవాళ అంటున్నారు ఢిల్లీకి 20 సార్లు పోయిండు రేవంత్ రెడ్డి, 20 సార్లు ఢిల్లీకి పోయిండు అని అంటే 20 సార్లు పోయి కేంద్ర మంత్రులను కలిసి నిధులు అడుగుతున్నాడు, ఉపాధి కల్పించండి అని అడుగుతున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి ఢిల్లీలో కూర్చొని గెస్ట్ హౌస్లో కూర్చొని మందాకుండా కూర్చున్నాడు, కానీ ఒక్కరాని కేంద్ర మంత్రిని కలిసిండా? వంగి వంగి నరేంద్ర మోడీకి సలాములు కొట్టిండు. ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి అమ్మన్న సారీ సర్దార్ వల్లభాయ్ పటేల్ వస్తే ఏడా నిజాం సర్కారు దండం పెట్టినట్టు పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు దండం పెట్టిండు అట్లా ఢిల్లీ పోయి గులాంగిరి చేసిండా, బాగా జాబితా పోయిండు. తుమ్ బడే బాయ్యే కమారుకు చోటే బాయి వంకు పూరా ముఖ్యమంత్రి, చోటే బాయి వస్తే తుమ్ ముఖ్య చోటే బాయి వంక తుమ్ బడే బాయ్యే ప్రధానమంత్రి, తుమ్ సబ్కో ఏక్ తరికే సే దేఖ్నా అని చెప్పిండు. అలా కాదట కదా, రేవంత్ రెడ్డి గారికి ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ నుంచి వదిలిపెట్టి బీజేపీకి వెళ్తారు కాబట్టి మోదీతో ఒక ప్రాపర్ ఛానల్, ఒక ఒక మాట, ఎవరికైనా కానీ ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కన్నా పెద్ద హోదా అయితే ఉండదు కదా, ఉండదు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి, ఇంకా వేరే పార్టీలో పోయి ఏం చేస్తాడు? కానీ వేరే పార్టీలో పోయి ముఖ్యమంత్రి అవుతాడా? ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి. సిగ్గుశనం ఉండాలి మాట్లాడటం వాళ్ళ కన్నా ఏమన్నా. అక్కలేని కొడుకులు అందరు ఏదో మాట్లాడతారు ఆయన బీజేపీలో పోయి ముఖ్యం బీజే. అరే బేకూఫ్, వాళ్ళకు ఒకటే చెప్తున్నాడు మరి రేవంత్ రెడ్డి గారు, అరే ఓ బేకూఫ్, నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి నీడ, నేను పోయేది ఉంటే వేరే పార్టీలకు పోయేది ఉంటే ముఖ్యమంత్రి కాకపోతే నువ్వు అంటే గిట్ట దానికి ఏమన్నా శాంటిటీ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే టీడీపీ అపోజిషన్ పార్టీ ఉంటే పోయి జాయిన్ అయ్యాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు, ఆయన పార్టీ అధ్యక్షుడు, ఆయన ఇష్టపెట్టి ఎందుకు పోతాడండి? నాకు అర్థం కాదు. పోనీ మన నరేంద్ర మోడీ కుర్చీ ఇచ్చేస్తానంటే చెప్పండి, మేము అందరం కలిసి బతిలాడతాం. ప్రధానమంత్రి ఏమనండి రేవంత్ రెడ్డి గారిని? లెట్స్ కన్క్లూడ్ విత్ రాపిడ్ ఫైర్ రోహిత్ రెడ్డి గారు, చాలా స్ట్రింజెంట్ అండ్ చాలా స్ట్రైట్ ఆన్సర్ కావాలి. చెప్పండి. బీఆర్ఎస్కి బీజేపీతో దోస్తీ ఉందని కాంగ్రెస్ అంటుంది, లేదు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి దోస్తీ కాబట్టే అభిషేక్ మనసింగ్ రాజ్యసభ సీట్ని తీసుకొచ్చి బండి సంజయ్ చాలా కాంట్రవర్సీ కామెంట్లు చేస్తున్నారు. నిజంగా బీఆర్ఎస్కి మీతో దోస్తీ ఉందా, లేకపోతే మీకు బీజేపీతో దోస్తీ ఉందా, ఎక్కడ అడగాలో ఎలా అడగాలో అర్థగలటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. సరే నీకు ఒక విషయం చెప్తాను, బండి సంజయ్ గారు ఏది మాట్లాడినా కానీ దాని తల తోకుండు. ఆయన అప్పుడు ఎంపీగా మాట్లాడినట్టే ఇప్పుడు కూడా మాట్లాడితే ప్రజలు హర్షించరు. ఆయన కేంద్ర హోంమంత్రి. సో ఇవాళ న్యాయ వ్యవస్థని, ఒక న్యాయాన్ని కాపాడాల్సిన ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి ఆయన మినిస్టర్. కొంచెం అన్నా కానీ వాళ్ళ కాన్స్టిట్యూషన్ మీద కానీ లేకపోతే ప్రజాస్వామ్యం మీద కానీ ఆయనకు కొంచెం నమ్మకం ఉండకపోతే ఆయన రాజీనామా చేయాలి. ఓకే. ఒక కేంద్ర మంత్రి అయి ఉండి ఈరోజు తెలంగాణలో అభిషేక్ మన్సింఘ్వి గారు నామినేషన్ ఫైల్ చేసిండ్రు. సో నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత ఆయన మెజార్టీకి 60 సీట్లు ఉంటే ఆయన రాజ్యసభ మెంబర్ అవుతుంది. ఎందుకంటే మనం 50% మార్క్ దాటాలి, ఎందుకంటే ఒకటే సీట్ ఉంది కాబట్టి. సో 119 మందిలో ఓట్లు వేస్తే 60 సీట్లు దాటాలి. మా కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ 65 సీట్స్ మేము గెలిచినాం. ఈరోజు కాంగ్రెస్కు టీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే మంది 10 మంది, 75 మా దగ్గర ఉన్నారు. ఎంఐఎం కూడా ఈరోజు బీఆర్ఎస్ తోటి పొత్తులో లేరు, వాళ్ళు కూడా కాంగ్రెస్కు పరోక్షంగా కానీ లేకపోతే సైలెంట్ కానీ ఉంటారు, కానీ వాళ్ళైతే బీజేపీకి అయితే సపోర్ట్ చేయరు కదా, చేయరు. బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేయరు కదా. సో మాకు ఇండైరెక్ట్గా మాకు 82 ఓట్లు ఉన్నట్టే కదా, అంతే. 119లో 82 ఓట్లు మాకు ఉన్నట్టే కదా. బండి సంజయ్ గారు కొంచెమన్నా ఆయన కామన్ సెన్స్ తోటి మాట్లాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే. వాళ్ళకి అసలు మెజార్టీ లేనప్పుడు నామినేషన్ ఫైల్ చేసి ఏం చేస్తారు అంటే హార్స్ ట్రేడింగ్ చేయాలి. ఇప్పుడు
అంతే కదా. అంతే. ఇప్పుడు ఎన్కట్కి ఏమైంది, ధర్మతేజ అని ఒక ఇండస్ట్రియలిస్టు 1984లో ఇండిపెండెంట్గా రాజ్యసభకు నామినేషన్ వేసారు. సో ఆ రోజులలో ఏమైంది అని అంటే ఒక్క ఎమ్మెల్యే ప్రపోజర్ కింద సంతకం పెడితే కూడా నామినేషన్ యాక్సెప్ట్ అవుతుండే. సో సర్వరాయ చౌదరి అని ఒక ఆయన ఉండే, ఆయన 1986లో కూడా ఇండిపెండెంట్గా వేసినప్పుడు ఆయనకు కూడా గోవింద్ నాయక్ అని ఎమ్మెల్యే సంతకం పెట్టిండు. సో వీళ్ళు ఏం చేసారు, తర్వాత వాళ్ళు ఓడిపోయారు. సర్వరాయ చౌదరి 1980లో ఆయన రాజ్యసభ కింద నామినేషన్ వేసి కాంగ్రెస్ సర్ప్లస్ ఓట్లు ఉంటే గెలిచిండు. ఇదే సర్వరాయ చౌదరి 86లో ఇండిపెండెంట్గా వేస్తే ఆయనకు ఒకటే ప్రపోజర్ ఉండే, మిగతా ఆ ఒక్కటి కూడా ఆయనకి వేయలే. కేశవ రెడ్డి విషయంలో కూడా ధర్మతేజది కూడా అదే సేమ్ ఎగ్జాంపుల్. 84లో ధర్మతేజ ఇండస్ట్రీస్ ఇండిపెండెంట్ నామినేషన్ ఫైల్ చేస్తే ఆయనకు ఎవరు సంతకం పెట్టడానికి ఎమ్మెల్యేలు లేకుండే. ఓకే. ఒక ఆయన కేశవ రెడ్డి అని చెప్పి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యే ఉంటే 83లో ఆయన ఒక్కడే సంతకం పెట్టిండు. ఆయనకు కూడా ఈయన పోస్ట్ డేటెడ్ చెక్ ఏదో ఇచ్చిండు, ఆ చెక్ రియలైజ్ కాలేదని చెప్పి ఆయన కూడా ఓటేయలేదు లాస్ట్కి వచ్చే వరకు. సో అది ఏమైందనంటే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఏం చేసిందంటే దీన్ని కాన్స్టిట్యూషన్లో కరెక్షన్ చేసిండు, అమెండ్ చేసిండు. ఒక్క రాజ్యసభ నామినేషన్కి 10 మంది ప్రపోజల్స్ ఉండాలి ఎమ్మెల్యేలు. ఓకే. ఈ హార్స్ ట్రేడింగ్ అనేది జరగకూడదని. సో ఇప్పుడు వాళ్ళకున్న బలం 29 మంది, 29 మందితో రాజ్యసభ అవుతారా? కానీ పని కదా. ఆ 29 మంది అయితే 31 మంది కొనాలా? ఒక మాట, పోనీ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారా? నామినేషన్ సపోర్ట్, ఇప్పుడు టీఆర్ఎస్ నామినేషన్ వేయలేదని అంటే బీజేపీ ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తారు అన్నట్టే కదా. కాంగ్రెస్కి 65 సీట్లు ఉన్నాయి. సో ఎంఐఎంని వాళ్ళే గెలవాలి బీజేపీతోటి, బీఆర్ఎస్ బీజేపీతోటే గెలవాలి. సో వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నట్టే కదా. దాన్ని ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పిన, ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం అదే కదా. అవును, మీరు నామినేషన్ వేస్తే అపోజిషన్ అంతా మేము ఒకటైపోయి మేము గెలిపిస్తామన్నట్టే కదా. అంటే బీఆర్ఎస్తో బీజేపీ జత కలుస్తుంది అన్నట్టే కదా దాని ఎగ్జాంపుల్. లేకపోతే ఆయన నామినేషన్ ఎందుకు వేయాలి? ఆయనకి ఏం మాట్లాడుతున్నా ఆయన తెలియలేదు. ఒక కేంద్ర హోంమంత్రి ఉండి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చి హార్స్ ట్రేడింగ్ చేయండి అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది బీజేపీకి. ప్రతి రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు కూలగొడతాం, మేము ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటాం అనే ఉద్దేశంతో ఆయన కూడా మాట్లాడాడు. రెండోది, ఆయనకు గంగుల కమలాకర్కి ఓకే మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే ఈయన గెలవడు ఆయన గెలవడు. లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ మన పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు చూడండి, బండి సంజయ్కు మెజార్టీ ఏ కాన్స్టిట్యూన్సీలు వచ్చినాయి తెలుసా? ఒకటి కరీంనగర్, ఇంకోటి సిరిసిల్ల. ఓకే. ఎట్లొస్తుందండి? ఇక్కడ గంగుల కమలాకర్, అక్కడ కేటీఆర్. అలా కాన్స్టిట్యూన్సీలలో మెజార్టీ ఎట్లొస్తుంది నాకు? సో అసెంబ్లీలో నేను నీకు సపోర్ట్ చేస్తాను బండి సంజయ్, గంగుల కమలాకర్ చెప్తాడు. తను ఓడిపోతున్నాను తెలిసినా ఓడిపోయినా కూడా గంగుల కమలాకర్ ఏమంటాడంటే పార్లమెంట్లో నీకు సపోర్ట్ చేస్తాను అన్న అంటాడు. సో వాళ్ళిద్దరి మధ్యన మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది కాబట్టి అక్కడ నడుస్తుంది. మీరు కరీంనగర్లో ఎవరిని పోయి అడగండి, కామన్ మ్యాన్ని, వాళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ బయటకు వస్తా లేదా చూడండి. కాబట్టి బండి సంజయ్ అన్నీ గాలి మాటలు మాట్లాడతాడు, ఆయన ఎవ్వరు సీరియస్గా తీసుకోరు. కాబట్టి దినా 2 రోజులకు ఒకసారి ప్రెస్ క్లబ్కి వచ్చి ఏదో మాట్లాడిపోతాడు ఆయన. కాబట్టి నేను బండి సంజయ్ గారు చెప్తున్నా, మీరు ఇప్పుడు కేంద్ర హోంమంత్రి మర్చిపోయి మాట్లాడకండి. మీరేదో గల్లీ లీడర్ లెక్క మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఒక పార్లమెంట్ రాజ్యసభ మెంబర్ని ఎన్నుకోవాలనుకుంటే నార్మల్ ప్రాసెస్లో 42+ ఓట్స్ ఉండాలి. ఈ బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు 60% ఆఫ్ ది మెజార్టీ ఉండాలి. సింగిల్ బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు 60 119లో 60 సీట్లు ఉండాలి ఆయన గెలవాలంటే. ఈయన నామినేషన్ ఎందుకు ఫైల్ చేయలేదని అంటే ఇవాళ బండి సంజయ్ గారు సమాధానం ఇవ్వాలి, బీజేపీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి ఆ రోజు వాళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం అయ్యి దానిలో భాగంగానే వాళ్ళు నామినేషన్ ఫైల్ చేయలేదు అనేది బండి సంజయ్ గారు జవాబు ఇవ్వాలని చెప్పి నేను ఆయన డిమాండ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎంగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి పక్కన మీరు ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఆయన మీకు ఎప్పటి నుంచో అసోసియేషన్ కాబట్టి ఉండటంలో ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ పదవులు రాజకీయాల్లో మార్పులు చేర్పులు ఉండి ఉంటాయి. ఇన్ కేస్ రేపు గనక రేవంత్ రెడ్డి సీఎం కాకపోతే, పరిస్థితులు గనక తలకిందులైతే, విల్ యూ బీ విత్ హిమ్ యాజ్ యు నౌ? సార్, నేను కూడా చెప్తున్నా, ఇదే రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు టీఆర్ఎస్ టార్గెట్ చేసినప్పుడు చాలామంది నాయకులు భయపడి రేవంత్ అని ఎంబడి తిరగకపోయినా కానీ కూడా ఆ రోజు కూడా నేనే ఉన్నా ఎంబడి. రేవంత్ రెడ్డి గారు ఎంబడున్నోళ్ళని ఎప్పుడు కానీ కాపాడుకుంటాడు కాబట్టి ఇన్ని రోజుల నుంచి నేను ట్రావెల్ అవుతున్నాను ఎంబడి. ఓకే. ఆయన ఎంబడున్నోళ్ళని అందరినీ కాపాడుకుంటుండు కాబట్టి ఆయన నాయకుడు అవ్వగలిగిండు, ఆయన ముఖ్యమంత్రి కావగలిగిండు. ఎంబడున్నోళ్ళకు నమ్మకం లేకపోతే ఆయన నాయకుడు కాలేడు. నాలాంటి వాళ్ళు రేవంత్ అని ఎంబడి ఒక సైన్యం ఉన్నది,
ఆయన నమ్ముకుని ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాడు ఆయన. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ అన్న ఉన్న రోజులు, నేను బతుకున్నాను రోజు నేను రేవంత్ అన్నతోటే ఉంటాను. నాకు పదవులు రాని రాకపోని ఎవ్వడన్నా ఏమన్నా అనుకోని, గ్యాస్ ట్రబుల్ రాని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాని, నేనైతే రేవంత్ అన్నతోటే ఉంటా. నా నా జీవితంలో మనకు ఒక ఇంటిగ్రిటీ అనేది ఉండాలి. ఓకే, ఆయనతో అట్లాంటి నాయకుడు మళ్ళీ దొరకడు ఎవరికి. ఈరోజు తెలియ ఆయన ఎంబడున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ నమ్మకము, ఆయన నమ్ముకున్న వాళ్ళందరు నాయకులైంది. రైట్. రాజకీయాల్లో విలువలు విశ్వాసాలు ఉండవంటారు, కానీ అది కూడా తప్ప నిరూపించిన ఘటనలు రాజకీయాల్లో చాలా ఉన్నాయి. రాజకీయాల్లో ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి రోహిత్ రెడ్డి గారు. బట్ మీరు రేవంత్ రెడ్డి పక్కన ఉంటారా ఉండరా అనేటువంటి కాలం నిర్ణయిస్తుంది. మనం ఇప్పుడు కామెంట్ చేసే ప్రయోజనం లేదు, కానీ తెలంగాణలో కాంగ్రెస్ మీద ఒక మంచి ఆశ ఉంది, ఆ ఆశ ప్రజలు పెట్టుకున్నారు. ఎక్కడా కూడా వమ్ము కాకూడదని ఇప్పటివరకైతే మీరు స్ట్రాంగ్గా వాదించారు. ఒకవేళ రాబోయేటువంటి రోజుల్లో కనుక ఎక్కడన్నా గాడి తప్పితే మళ్ళీ ఇలాగే కూర్చుందాం, మళ్ళీ ఇలాగే హీట్ డిస్కషన్ ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి ఆ సందేహాలని మనం క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్.